ఈ ప్రాంతంలో ఈ రీతిగా మీ ఎదురుగా నిలబడడానికి కారణం సహోదరుడు ప్రభుదాస్ గారు అన్నగారు నాకు ఫోన్లో పరిచయం ఆయన ఆసక్తిని బట్టి నా మీద ఆయనకున్నటువంటి ప్రేమ అభిమానాన్ని బట్టి ఎంతమంది ఇక్కడ చేరి వచ్చారు కోవిలికొండల ప్రాంతంలో అన్న బార్బర్ షాప్లో పనిచేస్తాడు బార్బర్గా పనిచేస్తాడు అయితే అన్న పాస్టర్ జాన్పలనే నా ప్రసంగాలనే ఈ చుట్టుపక్కల అనేక మందికి పరిచయం చేయడమే ఉద్యమంగా బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే నా గురించి చెప్పకుండా నా ప్రసంగాన్ని పరిచయం చేయకుండా బహుశా పంపించి ఉండడు అని మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంత ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారిని బట్టి అన్నకి నా మీద అనుగ్రహించినటువంటి దేవుణ్ణి స్తుతిస్తున్నాను ఆ ఆసక్తిని బట్టి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినప్పటికీ మనం మీరు ఊరుమే ఈ రీతిగా ప్రభుని యేసుక్రీస్తు వారిని స్మరించుకోవడానికి కనపరచడానికి ఈ అవకాశం కల్పించబడింది ఈ ప్రాంతానికి నన్ను తీసుకుని వచ్చి నా నోట ప్రభుని యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించాలి వినిపింపజేయాలి అని ప్రభుదాసన్ హృదయంలో ఆసక్తిని పుట్టించినటువంటి భారాన్ని పుట్టించినటువంటి ఆ దేవునికి కృతజ్ఞత ఆస్తుతలు తెలియజేస్తున్నాను అన్న నాతో మాట్లాడుతూ అన్న మీరు మా ప్రాంతానికి వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవాలి అని కోరాడు అంటే నేను ఎలా ప్రభునేసు క్రీస్తు వారిని తెలుసుకున్నాను అనేటువంటి సాక్ష్యాన్ని అలా కాదన్నా నేను వాకింగ్ చెబుతాను నేను సాక్ష్యాన్ని పంచుకోను అని చెప్పాను అన్నతో అప్పుడు అన్న చెప్పిన మాట ఏంటంటే లేదన్నా మీరు ఎలా యేసు ప్రభుని తెలుసుకున్నారో మొదట చెప్పండి ఎందుకంటే పల్లెటూరు కదా వారికి అలానే అర్థమవుతుంది అని అన్న కోరాడు ఎక్కువగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకోను కానీ కొద్దిగా మీకు అర్థమయ్యేటువంటి విధానంలో మీతో పంచుకుంటాను నేను నా చెల్లి ఇద్దరం ఒక తల్లి బిడ్డలమే మా తల్లిగారు మాకు ఊహ తెలియకముందే నేను తనని చూడలేదు తన ఫోటో కూడా ఎలా ఉంటుందో నాకు తెలియదు ఊహ తెలియకముందే బాలింత జబ్బు అంటారు కదా దానితో మా చెల్లిని ప్రసవించగానే మా అమ్మ చనిపోయింది ఇక నేను మా చెల్లి మా నాన్న ముగ్గురమే ఒక కుటుంబం ఇలా ఒక ఇంటిలో పెరుగుతున్నటువంటి క్రమంలో నా చెల్లెలు నాలుగవ తరగతిలో మా ప్రాంతం నుంచి కడప ప్రాంతానికి తీసుకుని వెళ్ళి మా మేనమామ ఒక హాస్టల్లో చేర్పించాడు అంతవరకు నేను నా చెల్లెలు ఇరువురము కలిసి ఒకే ఇంట్లో ఉన్నాం కాబట్టి ఈ చదువు పేరుతో నా చెల్లెల్ని నా దగ్గర నుంచి దూరంగా తీసుకుని వెళ్ళి హాస్టల్లో చేర్పించేటప్పటికీ చాలా బాధపడిపోయాం ఇద్దరం తోడుగా ఉన్నాం కదా ఎప్పుడైతే వేరైపోయామో చాలా బాధపడిపోయాం అలా హాస్టల్లో చేరినటువంటి నా చెల్లెలు సాయంత్రం పూట ఇంటర్వెల్ తర్వాత పీఈటీ అని గ్రౌండ్ పంపిస్తారు కదా గేమ్స్ ఆడుకోమని ఆ సమయంలో అందరు పిల్లలు వెళ్ళి ఆడుకుంటూ ఉంటే తను ఆడుకోకుండా అక్కడే కూర్చుండేది తన పెట్టి దగ్గర కూర్చొని ముభావంగా దిగులుగా కూర్చుని ఉండేదంట దీన్ని గమనించినటువంటి హాస్టల్ వార్డన్ ఆవిడ కొద్ది రోజులు గమనించి తర్వాత దగ్గరకు వచ్చి ఏమా ఎందుకని నీవు అందరితో పాటు బయటకు వెళ్ళి ఆడుకోవటం లేదు అని చెప్పినప్పుడు జరిగినటువంటి అంతటిని ఆ వార్డంతో చెప్పింది మా చెల్లెలు ఎందుకో తల్లి లేని బిడ్డనో మరి ఏ కారణం చేతనో తెలియదు కానీ తనకి నా చెల్లెల మీద ప్రేమ ఏర్పడింది ఆ వార్డన్కి అలా తనతో పాటు తిప్పుకుంటూ ఒకనొక రోజు నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను తను క్రైస్తవురాలు నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను నీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు చర్చికి వస్తావా అని అడిగింది అంత ప్రేమ చూపించినటువంటి ఆవిడ అడిగేటప్పటికీ నా చెల్లెలు కూడా లేక తనతో పాటు చర్చికి వెళ్ళింది ఆదివారం మొదటి ఆదివారమే ఆ చర్చిలో చెబుతున్నటువంటి విషయాన్ని పసిగట్టింది మేము విగ్రహారాధన కుటుంబానికి సంబంధించిన వాళ్ళమే మా నాన్న గురుస్వాములకి గురుస్వామి అయ్యప్ప వేసే దాంట్లో మాంత్రికుడుగా చేతబడులు చేసినటువంటి వ్యక్తి మా నాన్న బాగా చదువుకున్నాడు మా నాన్న చేయనటువంటి పని అంటూ ఏది లేదు ఉద్యోగాలు చేశాడు లోక సంబంధంగా ఎన్నో చేశాడు విగ్రహార్థన కుటుంబం అక్కడికి వెళ్ళిన మొదటి వారమే అక్కడ చెబుతున్నటువంటి వాక్యం మేము చేస్తున్నది భక్తి కాదు మేము ఆరాధిస్తున్నది దేవుళ్ళని కాదు అని ఆ వాక్యాన్ని బట్టి మేము చేస్తున్నది విగ్రహారాధన అనేటువంటి ఒక తీర్మానానికి వచ్చింది తెలివైంది నా చెల్లెలు నాకంటే తెలివైంది తను లేదు కాబట్టి నేను తెలివి మంతుడిగా చలామణి అవుతున్నాను కానీ తను నాకంటే చాలా తెలివైంది వెంటనే ఫస్ట్ కట్టి అది మొదలుకొని ప్రతి ఆదివారం తనతో పాటు చర్చికి వెళ్ళడం అక్కడ బైబిల్లో వివరిస్తున్నటువంటి వాక్యాలు వినడం అలా యేసు ప్రభుని తను అంగీకరించింది అయితే బాప్తీసం తీసుకోలే ఆ నాలుగో తరగతికి సంబంధించినటువంటి వేసవికాలపు సెలవులు వచ్చాయి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి తను ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చినటువంటి మొదటి రోజే నేను మా నాన్న మా చెల్లి ముగ్గురు కూర్చొని భోజనానికి సిద్ధపడుతున్నాం ఈ సమయంలో మా చెల్లి అంది నాన్న నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను అంది ఆ బాప్తీసం అంటే ఏంటో మా నాన్నకి తెలియదు నాకు తెలియదు ఎందుకు అంటే బాప్తిజం అంటే చర్చికి వెళ్ళే వాళ్ళకి తప్ప క్రైస్తవంతో పరిచయం ఉన్న వాళ్ళకి తప్ప మరెవరికి తెలియదు నేను అనుకున్నాను అదేదో ఒక వస్తువేమో అనేటట్టుగా అనుకున్నాను ఏసుప్రభు గురించి చెప్పడం ప్రారంభించింది ఆయన ఎవరో మాకు తెలియదు ఏసుప్రభు అంటే ఎవరో మాకు తెలియదు ఎప్పుడో విన్నట్టుగా గుర్తు కానీ ఆయన ఎవరో తెలియదు అది మొదలుకొని ఈ యాభై రోజులు ప్రతిరోజు ఏసుప్రభు గురించి మేము ముగ్గురం కలిసిన ప్రతిసారి ప్రభు గురించే మాట్లాడేది మాకు అర్థం కాలేదు కానీ మా నాన్నకి ఏమర్థమైందో నాకు తెలియదు అర్థమైందంటే ఈ యేసు ప్రభుని నమ్ముకుంటే నేను సినిమాలు మానేయాలి షికార్లు మానేయాలి చెడు మాటలు చెడు ప్రవర్తన అంతా మానేయాలి అనేది మాత్రం నాకు అర్థమైంది తర్వాత నేనేం చేశాను అంటే మా చెల్లెలు చెప్పిన ప్రకారంగా యేసు ప్రభు నమ్ముకుంటే ఇప్పటి నుంచే మొత్తం అన్నీ మానేసి సన్యాసిగా బ్రతకాలి కాబట్టి నా చెల్లెలు పరిచయం చేస్తున్నటువంటి యేసు ప్రభుని నేను నమ్ముకోకూడదు దానికి ఏం చేయాలి తను ప్రకటిస్తున్న యేసు ప్రభుని తప్పని నిరూపించాలి ఇక అప్పటి నుంచి నేను చేసిన పని ఏంటంటే ప్రభును తప్పు అని నిరూపించడానికి కంకణం కట్టుకున్నా తను ఏసుప్రభు గురించి నాకు ప్రకటిస్తే నేను నాకు సంబంధించిన దేవీ దేవతల గురించి తనతో వాదించేవాడిని ప్రతి వాదంలో బహిరంగంగా నేను గెలిచేవాడిని నిజానికి అంతరంగంలో తను గెలిచేది తను మాట్లాడిన ప్రతి మాట నాకు నేరుగా అంతరంగానే తగిలేది నేను మాట్లాడిన ప్రతి మాట తనకి మూర్ఖత్వంగా అమాయకత్వంగా అనిపించేది నేను గట్టి గట్టిగా మాట్లాడి దాన్ని కొట్టివేసేవాడిని తప్ప తను మాట్లాడుతున్న ప్రతి మాట నేరుగా హృదయానికి తగిలేదు నేను పాపిని నేను చేస్తున్న తప్పు అనేది నాకు అర్థమయ్యేది ఇలా వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి ఎప్పటి నుంచి నా చెల్లెలు నాలుగవ తరగతి నేను ఐదవ తరగతి ఆరవ తరగతికి వచ్చాను ఏడవ తరగతికి వచ్చాను ఎనిమిదవ తరగతికి వచ్చాను తొమ్మిది ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి అంతరంగంలో నా చెల్లెలు చెప్పే ప్రతి మాట నిజం నేను అబద్ధంలో బ్రతుకుతున్నాను నాకు తెలుసు కానీ ఒప్పేసుకున్నాను అనుకో తనతో పాటు చర్చికి వెళ్ళాను అనుకో ఏసం నమ్ముకున్నాను అనుకో ఇంతటితో అన్నీ విడిచిపెట్టాలి టీవీ చూడడం తప్పంటుంది సినిమాలు చూడడం తప్పంటుంది బూతులు మాట్లాడడం తప్పంటుంది ఏవైతే నేను ప్రతిరోజు చేస్తున్నానో అవన్నీ తప్పు అంటుంది తప్పు కాదు పాపం అని చెబుతుంది ఈ పాపాన్ని బట్టి నరకానికి వెళ్తామని చెబుతుంది ఆ వయసులో సినిమాలు చూడకపోతే టీవీలు చూడకపోతే అది జీవితమే అంటారా దాన్ని జీవితం అంటారా అంతకు మించిన మరో సుఖం ఆ వయసులో కనిపించలే అలా చూడడం తప్పని చెబుతుంది పాపం అని చెబుతుంది అలా వాదించి 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 నా చెల్లెలతో ఒకనొక రోజు ఒక మాట అన్నాను ఈ వయసులో ఇలా తిరగకపోతే ఇలా ఉండకపోతే ఇది జీవితమేనా అనేటట్టుగా నేను తనతో ఒక ప్రశ్న వేశాను అప్పుడు తను ఒక మాట నాతో చెప్పింది తన కంఠత వాక్యాన్ని నాతో చెప్పింది ఆ మాట సంఘీ గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని తన కంఠత వాక్యాన్ని నాతో చెప్పింది దేనికి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఈ లోకాన్ని అనుభవించాలి అనేటట్టుగా నేను ప్రశ్నించినప్పుడు నీవు చెప్పినట్టుగా ఏసుప్రభుని నమ్ముకొని నేను బాప్తీసం తీసుకొని ఇక పూర్తిగా నన్ను నేను ఏసుప్రభుకు అప్పగించుకుంటే ఇక ఈ లోకం అంతా చప్పగా అయిపోతుంది కదా ఇక జీవితం ఎందుకు అనేటట్టుగా ప్రశ్నించినప్పుడు తను చెప్పిన మాట యవ్వనుడా నీ యవ్వన ముందు సంతోషపడము నీ యవ్వన కాలం నీ హృదయం సంతోషంగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపము అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ముంచుకును ఈ మాటని వెంటనే సమాధానంగా చెప్పింటాను యవనుడా నీ యవన ముందు సంతోషపడము నీ యవన కాలం ముందు నీ హృదయం సంతోష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపము అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకునము నీవు ఏం చేయాలనుకున్నావో వాటిని ఎలా దేవుడు చేయమనేది చెబుతున్నాడు చేయద్దని చెప్పటం లే నీకు ఏమి ఇష్టమో దాన్ని ఎలా నెరవేర్చుకో అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని జ్ఞాపకం పెట్టుకో ఎప్పుడైతే ఈ మాట తను చెప్పిందో తనేం ప్రసంగం చేయలే ఈ మాటనే ఈ వాక్యాన్నే చెప్పింది ప్రసంగం ఏమి చేయలే ప్రసంగాలు విన్నటువంటి అనుభవం నాకు లేదు ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో ఈ మాట నేరుగా నా హృదయాన్ని తగిలింది అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకునము బైబుల్లో ఉన్న మాటల ప్రత్యేకత ఏంటంటే బైబిల్లో ఉన్న మాటల ప్రత్యేకత ఏంటంటే మనిషి హృదయంతో మాట్లాడతాయి ప్రపంచంలో బోలెడన్ని పుస్తకాలు ఉన్నాయి ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి ఎంతో జ్ఞానం ఉంది వాటికి బైబుల్కి ఉన్న తేడా ఏంటంటే ఇవి నేరుగా మనిషి హృదయాన్ని తగులుతాయి మన ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయి కదా టీవీ అక్కడ ఉంటుంది మన చేతిలో రిమోట్ ఉంటుంది ఇలా నొక్కగానే అక్కడ బొమ్మ మారిపోతుంది ఇలా నొక్కగానే ఛానల్ మారిపోతుంది ఈ రిమోట్కి ఆ టీవీకి మధ్యలో వైర్ కనిపిస్తుందా మీకేమైనా వైర్ ఉండదు కానీ మనకు కనిపించినటువంటి ఒక కనెక్షన్ ఆ సిగ్నల్ రూపంలో ఆ తరంగాల రూపంలో ఆ మధ్యలో ఉంది అది మనకి కనబడదు బైబిల్లో ఉన్న మాటలు వినబడేటప్పుడు ఇవి మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి ఎలాగైతే రిమోట్ నొక్కినప్పుడు ఛానల్ మారిపోతుందో ఈ బైబుల్లో ఉన్నటువంటి వాక్యాలు వింటూ ఉన్నప్పుడు హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి ఎందుకు అంటే ఈ హృదయాన్ని తయారు చేసిన దేవుడే ఈ మాటలు వ్రాయించాడు మనల్ని సృష్టించిన దేవుడే ఈ మాటలు వ్రాయించాడు కాబట్టి ఇక్కడ ఆలోచన మారాలంటే ఈ మాటలు చదివినప్పుడే ఈ మాటలు విన్నప్పుడే అది సాధ్యమవుతుంది అవుతుంది చాలా మంది అడుగుతూ ఉంటారు నీ బైబుల్కి మా గ్రంథానికి తేడా ఏంటి తేడా ఏంటంటే ఇది జీవవాక్యం సజీవమైన వాక్యం సజీవుడైన దేవుని మాట మనల్ని తయారు చేసిన సృష్టికర్త మాట మన హృదయం ఏంటో తెలిసిన దేవుడు వ్రాయించిన మాట ఈ మాట ఈ హృదయాన్ని పనిచేసేటట్టుగా స్పందించేటట్టుగా చేస్తుంది చాలామంది సినిమాలకు వెళ్తారు కథలకు వెళ్తారు నాటకాలకు వెళ్తారు ఎక్కడికెక్కడికో వెళ్తారు రాత్రి మొదలుకొని ఉదయం వరకు మేలుకొని అక్కడ గడిపే ప్రయత్నం చేస్తారు కానీ వాక్యం ప్రకటించే దగ్గరకు వచ్చి ఒక గంట కూర్చోవడం అంటే వారికి నచ్చదు ఎందుకో తెలుసా మిగిలినవన్నీ వారి హృదయంతో మాట్లాడవు వారి హృదయాన్ని సరిచేసే ప్రయత్నం చేయవు కేవలం వాక్యం మాత్రమే హృదయాన్ని సరి క్రియ జరిగిస్తుంది ఆపరేషన్ చేస్తుంది వాక్యం అన్నది ఆపరేషన్ కత్తి లాంటిది చెడునంతటిని తొలగిస్తుంది ఎప్పుడైతే ఈ మాట నా చెల్లినతో చెప్పిందో వెంటనే అయితే వీటన్నింటిని బట్టి వీటన్నింటిని బట్టి నేను వేటనైతే చేస్తున్నానో వాటన్నింటిని బట్టి దేవుడు నన్ను తీర్పులోనికి తెస్తాడు అనే మాట నాకు అర్థమైంది ఏ ప్రసంగం లేకుండానే ఆ మాట కొన్ని సంవత్సరాలు నన్ను పరిపాలించింది స్నేహితులతో తిరుగుతూ ఉన్నా మాట్లాడుతూ ఉన్నా సినిమాలకు వెళ్తూ ఉన్నా ఏం చేస్తున్నా సరే దీనిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోని తీసుకుని వస్తాడు దీనిని బట్టి దేవుని నిన్ను తీర్పులోని తీసుకుని వస్తాడు ఇదే నీ తీర్పు అవుతుంది అనుభవించలేకపోతున్నా సినిమా థియేటర్లను కూర్చున్నాను అందరు కేకలు వేస్తున్నారు నేను వేద్దామంటే దీనిని బట్టి దేవుని నిన్ను తీర్పులో తీసుకుని వస్తాడు అనుభవించలేకపోతున్నా ఆయా ప్రదేశానికి వెళ్తున్నాను తప్ప అనుభవించలేకపోతున్నా ఎందుకు అంటే ఈ వాక్యం అన్నది నాలో క్రియ ఉంది కానీ బహిరంగంగా నా చెల్లెలతో నేను ఒప్పుకోలే నేను ఓడిపోయానని ఒప్పుకోలే నేను నమ్ముకున్న దేవుళ్ళు దేవతలు తప్పని ఒప్పుకోలే ఏసుప్రవం తప్పు చేసేదానికే ప్రయత్నం చేస్తున్నాం మరలా కానీ లోపల పరిపాలన చేస్తుంది వాక్యం లోపల అధికారం చెలాయిస్తుంది నేను ఏ ప్రదేశానికి వెళ్ళినా బయటకు లాక్కొని వస్తుంది తీర్పులోకి వస్తావు జాగ్రత్త అని ఇలాంటి అనుభవం కేవలం బైబుల్ అనే వారికే ఉంటుంది అంతమందిలో ఉంటారు కానీ దాన్ని అనుభవించలేదు కారణం ఏంటంటే వాక్యం క్రియ జరిగిస్తూ ఉంటుంది కారణం వాక్యం సజీవమైనది రెండంచెలు గల ఎటువంటి కడ్డు కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మ దేహాలని కీళ్ళని మూలుగుని విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క ఆలోచన యొక్క తలంపలని శోధించుతున్నది అంతరంగాన్ని శోధిస్తుంది వాక్యం ఈ మాట ఎప్పుడైతే నా చెల్లి చెప్పిందో ఈ మాట నన్ను పరిపాలించడం ప్రారంభించింది అప్పటి నుంచి ప్రవర్తన మారింది ఎలా మారిందంటే చేస్తున్నాను కానీ అందులో ఆనందం లేదు భయం పుట్టుకుంది ఇలా రోజులు జరుగుతూ ఉన్నాయి రెండు వేల పదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో నా చెల్లెలు నా ఒడిలో పడుకొని ప్రాణం విడిచింది తను ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతూ ఉంది ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతూ ఉంది అనారోగ్య రీత్యా మా పేదరికం రీత్యా మొత్తానికి చాలా పెద్ద చరిత్ర ఇది నా ఒడిలో పడుకొని ప్రాణం విడిచింది ప్రాణం వేడవుగానే మేమనుకున్నాం స్పృహ తప్పిపోయిందేమో స్పృహ తప్పిందేమోనని వెంటనే వాహనాన్ని పిలిచి అందులో వేసుకొని హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నా దగ్గరలో కిలోమీటర్ దూరంలో అలా వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేశాను దేవునికి యేసు ప్రభుకి మొట్టమొదటిసారి యేసు ప్రభువా నా చెల్లెలు బ్రతికిస్తే నా చెల్లిని బ్రతికిస్తే నా జీవితాంతం నీ సేవ చేస్తాను నా చెల్లెలు ప్రత్యేకిస్తే నా జీవితాంతం నీ సేవ చేస్తాను అని ఏడ్చి ప్రార్థన చేసుకున్న మనసులో హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ వెళ్ళగానే డాక్టర్ గారు లోపల నుంచి తానే బయటకు వచ్చి నా చెల్లిని చూసి వెనక్కి తీసుకుని వెళ్ళండి చనిపోయి అర్ధ గంట అయింది అన్నాడు అలా తిరుక్కుని మరలా ఇంటికి వస్తున్నాం ఆ వచ్చేటప్పుడు యేసు ప్రభు మీద విపరీతమైన కోపం వచ్చింది నేను ప్రార్థన చేశాను కదా నీ సేవ చేస్తా అన్నాను కదా అయినా సరే నా చెల్లెలు ఎందుకు చంపావు అని విపరీతమైన కోపం వచ్చింది అలా కోపడుతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఇంకొక ఆలోచన వెంటనే బెదిలింది మనసులో అదేంటంటే నా చెల్లెలు చనిపోయింది కాబట్టి యేసు ప్రభువు దేవుడు కాకుండా పోయాడా ఒకవేళ నా చెల్లెలు బ్రతికి ఉంటే లేని యేసు ప్రభు దేవుడు అవుతాడా ప్రశ్న మరోసారి నువ్వు ఉంటే నువ్వు దేవుడు అయితే నా చెల్లెలు ఎందుకు బ్రతికించలేదు నేను ప్రార్థన చేశాను కదా అనే కోపంలో నాకు వచ్చిన ఆలోచన దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే నీ చెల్లెలు బ్రతికి ఉంటే ఒకవేళ నేను దేవుణ్ణి కాకపోయి ఉంటే దేవుణ్ణి అవుతానా బ్రతికిన కారణం చేత నీ చెల్లెలు చనిపోయింది కాబట్టి నేను దేవుణ్ణైనా సరే దేవుడు కాకుండా పోతానా బ్రతికించలేదు కాబట్టి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది మనసులో అంటే తల సరిగ్గా పనిచేసిన మొట్టమొదటిసారు నా జీవితంలో అవును కదా నా చెల్లెలు చనిపోయిన కారణం చేత దేవుడు దేవుడు కాకుండా పోలేదు ఒకవేళ నా చెల్లెలు బ్రతికితే లేని దేవుడు దేవుడుగా మారడు ఆయన దేవుడైతే ఆయన దేవుడే నా చెల్లెలు బ్రతికినా బ్రతకపోయినా ఆయన దేవుడు కాకపోతే తను దేవుడు కాదు తను బ్రతికినా బ్రతకపోయినా అనే ఆలోచన వచ్చింది తీసుకుని వచ్చాం సాయంత్రం ఆరు గంటలు కాబట్టి పడుకోబెట్టాం ఒక మంచం మీద మరో మీద నేను మా నాన్న పడుకున్నాం ఉదయాన్నే తెల్లవారిన తర్వాత కార్యక్రమాలు జరగాలి అందరికీ ఫోన్లు చేశాం అందరూ వచ్చి మా నాన్న ఓదారుస్తున్నారు నన్ను ఓదారుస్తున్నారు ఏంటేంటో చేస్తున్నారు అయితే నాకు మా నాన్న మా చెల్లెల్ని చర్చకి తీసుకుని వెళ్తూ చాలా భక్తికి ఉన్నాడు కానీ మా నాన్నకేమనిపించింది అంటే నా కూతుర్ని పెళ్ళికెదిగిన నా కూతుర్ని నా ఎదురుగా చంపిన యేసుప్రభు నాకు వద్దు అని ఆయనకు అనిపించింది అంతవరకు ఏసుప్రభుని నమ్ముకోవద్దు ఆయన నమ్ముకుంటే ఏ సుఖము ఉండదు అన్నింటికి రాజీనామా చేయాలి అని ఏసుప్రభు నమ్ముకోకూడదు అనుకుంటున్నటువంటి నాకేమనిపించిందంటే ఆరు గంటల ప్రాంతంలో నేను మా నాన్న నా చెల్లి ముగ్గురు ఉన్నాం మా ఇంటి మీదకి మరణం వచ్చింది ఆ మరణం ఎక్కడికి వచ్చిందంటే నా ఒడిలో పడుకొని ఉన్నటువంటి నా చెల్లెల మీదకి వచ్చింది నా చెల్లెలు తీసుకుని వెళ్ళిపోయింది నా మీదకి వచ్చుంటే మా నాన్న మీదకి వచ్చుంటే మా ఇంటి మీదకే గతంలో వచ్చింది ఆ మరణం అనేది నాకంటే ముందు పుట్టిన మా అన్నను తీసుకుని వెళ్ళిపోయింది అదే మరణం గతంలో వచ్చింది మా అమ్మని తీసుకుని వెళ్ళింది అదే మరణం మా ఇంటి మీదకి వచ్చినప్పుడు మా అమ్మని తీసుకుని వెళ్ళింది తర్వాత మా అన్నం తీసుకుని వెళ్ళింది తర్వాత మరలా వచ్చింది నా చెల్లెని తీసుకుని వెళ్ళింది నా చెల్లెని కాకుండా నా మీదకి ఉంటే మా నాన్న మీద కూర్చుంటే మేమిద్దరం చాలా దారుణంగా బ్రతుకుతున్నాం తనొక్కితే యేసు ప్రభు నమ్ముకుని బాప్తీజం తీసుకుని ప్రతి దాంట్లో చాలా నమ్మకముగా బైబిల్ చెప్పిన ప్రకారంగా ప్రతి దానికి నోరు తెరిస్తే వాక్యమే వాక్యం లేకుండా ఏది మాట్లాడదు ప్రతి దానికి వాక్యమే అంత దేవు ప్రేమ నాకు అనిపించింది తన మీదకి కాకుండా మరణం నా మీదకి వచ్చి ఉంటే అప్పట్లో నాకు వచ్చినటువంటి ఆలోచన చెబుతున్నాను భయం అనిపించింది ఒక్కసారిగా ఒకవేళ నేను మరణించి ఉంటే నా చెల్లెలు చెబుతున్న ప్రకారంగా నేను నరకానికి వెళ్ళి ఉండేవాడిని కదా ఎందుకంటే చేస్తున్నవాన్ని పనికిరాని పనులు పాప పనులు నరకానికి వెళ్ళి ఉండేవాడినిగా మనం చనిపోయి ఉంటే నరకానికే కదా నా చెల్లెలు చనిపోయింది తను ఏసరం నమ్ముకుంది పాపక్ష పొందింది బాప్తిజం తీసుకుని నెల సరిగ్గా ఇక పడుకున్నాను నా చెల్లెలు నాలుగవ తరగతి నుంచి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకానికి వస్తుంది ప్రతి మాట జ్ఞాపకానికి వస్తుంది తను మాట్లాడిన తను చెప్పిన ప్రతి మాట జ్ఞాపకానికి వచ్చి ఉదయానికి ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే నా చెల్లెలు అంత్యక్రియలు అయిపోయిన మరుక్షణమే బాప్తీసం తీసుకుని ప్రభుని ఏసుక్రీస్తు వర్లో నా పాపాలన్నీ ఒప్పుకోవాలి అనేటువంటి తీర్మానం వచ్చింది లోపల నుంచి ఎందుకు అంటే తను చెప్పిన ప్రతి మాట నేను తప్పు చేస్తున్నాను నేను పాపం చేస్తున్నాను నరకానికి పాత్రుణ్ణి అనేది ఒప్పించింది నా మనసాక్షికి అర్థమైంది కార్యక్రమాలు అయిపోవడం ఆలస్యం ప్రభు నేసుక్రీస్తవాన్ని నా సొంత రక్షకుడిగా అంగీకరించాలి వెంటనే నా పాప నొప్పుకోవాలి నా చెల్లెలు నమ్ముకున్న ప్రభు నేసుక్రీస్తవాన్ని నా దేవుడు కావాలి నేను ఆయన రక్తంలో కడుగుబడి పరిశుద్ధుడిగా మార్చబడాలి నరక శిక్షను తప్పించుకోవాలి అని ఆలోచన వచ్చింది నాకు రాత్రి అంతా ఎన్నో ప్రశ్నల్లో నా ఒళ్ళు చనిపోయింది ఇక లేదా ఇంక రాదా ఇక లేవదా ఇక మాట్లాడదా ఇంతేనా అయిపోయిందా మరణం గురించి ఎన్నో ప్రశ్నలు వచ్చాయి మరణం గురించి ఎన్నో ప్రశ్నలు వచ్చాయి కళ్ళెదురుగా పడుకున్నటువంటి చెల్లెలు చనిపోగానే ఎన్ని ప్రశ్నలు నా మీద దాడి చేశాయంటే అయిపోయిందా ఇక లేదా ఇక మాట్లాడదా ఇక పాతి పెట్టేస్తారా ఏంటి జీవితం అంటే ఏంటి మరణం అంటే ఈ మరణాన్ని గెలవలేమా ఈ మరణాన్ని జయించలేమా ఈ మరణం లేకుండా చేయలేమా ఎన్ని ప్రశ్నలు దాడి చేశాయ నా మీద ప్రశ్నలన్నీ దాడి చేశాయి తను చెప్పిన సువార్త అంతా జ్ఞాపకానికి వస్తుంది రాత్రి అంతా ఇదే ఒకటే పోరాటం లోపల యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాలి అని తీర్మానం చేసుకున్నాను కానీ మరణానికి సంబంధించిన ఆలోచనలన్నీ తిరుగుతున్నాయి మనసులో తెల్లవారింది బంధువులు వచ్చారు పాస్టర్ గారు వచ్చారు పెట్టి తీసుకుని వచ్చారు అందులో పెట్టారు అలా తీసుకుని వెళ్తున్నాం శ్మశానానికి శ్మశానాన్ని తీసుకుని వెళ్ళి ఆ సమాధిలోనికి దించే కంటే ముందుగా ఆ మీదుగా ఆ పెట్టును పెట్టి కొన్ని మాటలు ప్రకటిస్తున్నాడు పాస్టర్ గారు అలా ప్రకటించాడు ఇక ఇంటి దగ్గర నుంచి సమాధి దగ్గర తీసుకుని వెళ్ళేటప్పుడు చీలను కొడతాం కదా పై పైన కొడతాం పెట్టును కింది దింపాలంటే చీలను కొట్టాలి కదా పూర్తిగా ఆ చీలను కొట్టేటువంటి ఆ సమయంలో విపరీతమైన ఏడిపోంది ఇక లోపల పెట్టేస్తున్నారా ఇంతేనా ఇక చివరి చూప అని ఏడుస్తున్నారు లోపల నుంచి బాధ తన్నుకొని వస్తుంది అప్పుడు వెంటనే పాస్టర్ గారు నా భుజం మీద ఇలా చేయి వేసి నా పేరు మణికంఠ మణికంఠ స్వామి నా భుజం మీద ఇలా చేయి వేసి మణికంఠ ఈ సమాధి ఆరు అడుగులు ఉంటుంది ఈ సమాధి ఆరు అడుగులు ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ సమాధిలోనికి వెళ్ళవలసిందే ఈరోజైనా రేపు అయినా ఈ సమాధిని గెలవడం అసాధ్యం నేను అడగలే నేను చెప్పలే తనే చెబుతున్నాడు దేవుడు చెప్పి ఇస్తున్నాడు అని ఇప్పుడు నాకు అర్థమైంది ఈ సమాధి ఉంటుంది ప్రతి మానవుడు ఇందులోకి వెళ్ళవలసిందే దేవుడు దేవతలు అనబడిన వారు కూడా ఇందులోకి వెళ్ళవలసిందే ఈ సమాధిని గెలిచిన వాళ్ళు లేరు గెలిచే వాళ్ళు లేరు ఒక్క ప్రభు అయిన వారు తప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ సమాధిని గెలిచిన దేవుడు అని అన్నాడు ఆ మాటతో రాత్రంతా నా మీద దాడి చేస్తున్న అన్నింటికి సమాధానం వచ్చింది నా ప్రశ్నలు ఏంటి మరణాన్ని గెలవలేమా మరణం మీద అధికారం లేదా ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా ప్రపంచవ్యాప్తంగా ఈ మరణం మీద అధికారం కలిగిన దేవుళ్ళు దేవతలు లేరా అని ఆలోచిస్తున్నా కదా ఈ సమాధిని గెలిచిన వాడు ప్రభుని యేసుక్రీస్తు వారు అని చెప్పగానే వెంటనే నా చెల్లెలు ప్రతిసారి చెప్పేది ప్రభుని యేసుక్రీస్తు వారు సెలువునెక్కాడు మరణించాడు సమాధిలో పెట్టబడ్డాడు మూడవ దినాన తిరిగి లేచాడు అని పదే పదే చెప్పేది ఈ బాధలో మర్చిపోయింది దాన్ని ఎప్పుడైతే ఈ సమాధిని గెలిచింది ప్రభుని యేసుక్రీస్తు వారే అని తను అన్నాడో వెంటనే అవును కదా ఇదే కదా నా చెల్లెలు చెప్పింది ఏసుప్రభు మూడవ దినాన్ని తిరిగి లేచాడు ప్రభు మూడవ దినాన్ని తిరిగి లేచాడని చెప్పింది దీని గురిచే కదా ప్రభు మూడవ దినాన్ని తిరిగి లేచాడు అంటే మరణాన్ని గెలిచాడనే కదా నా దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు కావాలి కానీ మరణించిన దేవుడు కాకూడదు ఈ దేవుడే కదా కావాల్సిన ఒక మానవుడికి అని నా జీవితాన్ని పూర్తిగా సమర్పించుకుని జనవరి ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి రెండు వేల పదకొండవ సంవత్సరం ఒక్కడనే ఇద్దరు పాస్టుల మధ్య బాప్తీసం తీసుకున్నా నా పాపాలు ఒప్పుకొని ప్రభుయ్ని యేసుక్రీస్తువారే వారే నా దేవుడు సజీవుడైన దేవుడు ఏనే నిజమైన దేవుడు అని ఒప్పుకొని నా పాపాలు ఒప్పుకొని ఆయనలో బాప్తీసం తీసుకున్నా ఇలా నేను ప్రభుయ్ని యేసుక్రీస్తు వారిని అంగీకరించాను ఇలా యేసు ప్రభుని గురించినటువంటి ఈ తర్జన పరిచయలో ఉన్నప్పుడు నేను హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని నా చెల్లెలు చదివేది ఈ క్రమంలో ఒక ఆదివారం నేను చర్చికి వెళ్ళాలి రేపు ఆదివారం చర్చికి వెళ్ళు అని చెప్పింది తన కోసం చర్చికి వెళ్ళేవాడిని ఫార్మాలిటీకి వెళ్ళేవాడిని తర్వాత కాలంలో అలా చర్చికి వెళ్ళమంటే నేనేం చేశాను అంటే ఆ రోజు బైబిల్ తీసుకొని రాజుల మొదటి గ్రంథాన్ని చదివి రాజుల మొదటి గ్రంథాన్ని పూర్తిగా చదివి ఇరవై రెండు అధ్యాయాలు చదివి ఒక మూడు గంటలు నాలుగు గంటల్లో అయిపోయింది చదివేశాను అంత చర్చికి పోకుండా మానేశాను ఫోన్ చేసింది చర్చికి వెళ్ళావా అని చర్చికి వెళ్ళలేదు కానీ రాజుల మొదటి గ్రంథాన్ని చదివాను నీ కోసం అని అన్న వెంటనే నా చెల్లెలు అంది నేను ప్రతిరోజు నీవు ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తీసం తీసుకొని నీ జీవితాన్ని ఆయన సమర్పించుకొని నీవు పెద్ద పాస్టర్ కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా రాజుల మొదటి గ్రంథం అంటున్నావా అంది తను ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే ఈ రోజు నేను పాస్టర్గా ప్రభునేశ క్రీస్తుని ప్రకటిస్తున్నానంటే ఇలా నేను ప్రకటించాలని తన ప్రార్థన దేవుడు తన ప్రార్థన ఆలకించాడు తన ప్రార్థన నెరవేరింది అనే దానికి చెబుతున్నాను కానీ నేను మారింది నా చెల్లెలు చూడలే తను మరణించిన రోజు రాత్రి నాకు మారు మనసు వచ్చింది తను బ్రతికి ఉన్నప్పుడు నాలుగవ తరగతి నుంచి ఏసు ప్రభు గురించి చెప్పి 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 ఇక వీడు మారడు మా నాన్న మారడు అని అనుకుంది తన మనసులో మీరు మారర్రా మీరు ఇంతే అని అనుకుంది తను మరణించిన రోజు రాత్రి నాకు మారు మనసు వచ్చింది తను చేసిన ప్రార్థన ఈరోజు నెరవేరింది అనేకులకు ప్రభు ఏసుక్రీస్తు వారిని గూర్చి సువార్త ప్రకటిస్తున్నా ఇదే నోటితో గతంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు కాదు అని నిరూపించడానికి తద్వారా నా పాపాలను నేను యథేచ్ఛిగా చేయడానికి ఏసుప్రవ దేవుడు అయితే నేను నమ్ముకోవాల్సి వస్తుంది ఆయన నమ్ముకుంటే పాపాలన్నీ విడిచిపెట్టాలి పాపాలన్నీ విడిచిపెడితే లోకాన్ని అనుభవించలేదు కాబట్టి పాపం చేయాలంటే ఏసుప్రభుని దేవుడు కాకుండా చేయాలి కాబట్టి ఏసుప్రవ దేవుడు కాకుండా చేయడానికి వాదించినటువంటి సంవత్సరాలుగా వాదించినటువంటి ఎగతాలు చేసినటువంటి ఎన్ని మాటలు అన్నానో అదే ఈ నోటితో ఈ రోజు మీ ఎదురుగా నిలవబడి ప్రభున యేసుక్రీస్తు వారే సృష్టికర్త అయిన దేవుడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే మన రక్షకుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టినవాడు అని ఎలుగెత్తి చాటించడానికి నా చెల్లెలు ప్రార్థన చేసింది మా అన్న పెద్ద పాస్టర్ కావాలి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అనేకులకు ప్రపంచానికి ప్రకటించాలి అని తన ప్రార్థనని దేవుడు విన్నాడు తన సువార్త నాలో ఫలించింది ఈరోజు మీ ఎదురుగా నేను ఈ రీతిగా ఒక పాస్టర్గా ప్రభుయేసుక్రీస్తు వారిని ప్రకటించేటువంటి ఒక పాస్టర్గా ఎదురుగా కనిపిస్తున్నాను ఇంతవరకు నేను ఎలా ఏసు ప్రభు నమ్ముకున్నాను అని కొన్ని మాటలతో మీకు వివరించాను అయితే నేను ఆ రోజు చర్చికి వెళ్లకుండా రాజుల మొదటి గ్రంథాన్ని చదివాను అని చెప్పాను కదా ఆ రాజుల మొదటి గ్రంథం నుంచి ఒక సంఘటనని మీతో పంచుకొని అందులో నుంచి ప్రభుయైన యేసుక్రీస్తు వారిని గూర్చి కొన్ని మాటలు చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను రాజుల మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం వాస్తవానికి నా సాక్ష్యాన్ని చెప్పుడు నాకు ఇష్టం లేదు కానీ ప్రభుదాసన్ను బలవంతం చేశాడు లేదు సార్ మీరు సాక్ష్యం చెబితేనే వాక్యం లేకపోతే లేదు అని వేదిక దిగిన తర్వాత ఏం చేస్తాడు అనే భయంతో నా సాక్ష్యాన్ని ఇంతవరకు నేను పంచుకోవాల్సి వచ్చింది బలవంతాన ఇరవై రెండవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము మొదటి వచ్చిన నుంచి నేను చదివి వినిపిస్తాను సిరియనులను ఇస్రాయిల్ వారిను మూడు సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరే మూడవ సంవత్సరం ముందు యోధారాజైన యహోషపాతు బయలుదేరి ఇస్రాయేల్ రాజునద్దుకు రాగా ఇస్రాయేల్ రాజు తన సేవకులను పిలిపించి రామోద్గిలాదు మనదని మీరు ఎరుగుదురు అయితే మనము సిరియారాజు చేతిలో ఉండి దాన్ని తీసుకుని ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయటకు నాతో కూడా నీవు రామోద్గిలాదునకు వచ్చేదవా అని యహోష అడిగాను అందుకు యహోషపాతు నేను నీవాడనే నా జనులు నీ జనులే నా గుర్రములను నీ గుర్రములే అని ఇస్రాయేలు రాజుతో చెప్పాను పిమ్మట యహోషపాతు నేడు యహోవా యద్ధ విచారణ చేయడం రండని ఇస్రాయేల్ రాజుతో అనగా ఇస్రాయేల్ రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలు పిలిపించి యుద్ధము చేయుటకు రామోద్లాద్ది మీదికి పోదునా పోకుందునా అని వారిని అడిగాను అందుకు యహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించను కనుక పొండని వారు చెప్పారు గాని యహోషపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యహో ప్రవక్తుల్లో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను అందుకు ఇస్రాయలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు అతని ద్వారా మనం యహోవ యొద్ధ విచారణ చేయవచ్చును కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపుగా కీడే ప్రకటించును కనుక అతని ఎందు నాకు ద్వేషము కలదని యహోషపాతు అనగా యహోషపాతు రాజైన మీరు అలాగూ అనవద్దు అనెను ఈ చదవ ఉన్నటువంటి భాగం అన్నది బహుశా చాలా మందికి అర్థమయ్యే అవకాశం లేదు కాబట్టి వివరించే ప్రయత్నం చేస్తాను ఇది చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇస్రాయల్ దేశంలో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన నిజ సంఘటన ఇస్రాయేల్ దేశం రెండు భాగాలుగా ఉంటుంది ఉత్తరాన్న ఇస్రాయేల్ దేశం అంటారు పది గోత్రాలతో కూడినటువంటి భూభాగాన్ని దక్షిణాన్న రెండు గోత్రాలతో కూడినటువంటి భూభాగాన్ని యోదయ దేశం అని పిలుస్తారు ఈ యోదయ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజైన యహోషపాతూ ఉత్తర రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజైన అహాబు దగ్గరికి చుట్టపు చూపుగా చూడడానికి వెళ్ళాడు వీరిరువురు వియ్యంకులు వీరిరువురు మంచి స్నేహితులు ఇద్దరికి మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి చుట్టపు చూపుగా చూడడానికి వెళ్ళాడు ఉత్తర రాజ్యానికి అలా వెళ్ళగానే ఉత్తర దేశపు రాజైనటువంటి అహాబు ఈ యహోష ఏమన్నాడు అంటే రామోత్ గెలాదు రామోత్ ప్రాంతంలో ఉండేటువంటి గెలాదు ప్రాంతం ఉంది అది మనది నాది అయితే దాన్ని సిరియారాజు ఆక్రమించుకున్నాడు గెలాదు ప్రాంతాన్ని సిరియారాజు ఆక్రమించుకున్నాడు కానీ వాస్తవానికి అది నాది ఎలాగైతే కాశ్మీర్ నాది నాది అని భారతదేశము పాకిస్తాన్ రెండు వాదించుకున్నాయో గతంలో అలా గెలాదు నాది కాకపోతే సిరియారాజు ఆక్రమించుకున్నాడు అయితే నేను యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను నాతో పాటు యుద్ధానికి వస్తావా ఎందుకంటే నా సైన్యం తక్కువ ఉంది నా గుర్రాలు తక్కువ ఉన్నాయి నా బలం తక్కువ ఉంది కాబట్టి నీ గుర్రాలని నీ సైన్యాన్ని నాకు జత చేస్తే మనం ఇరువురు కలిసి సిరియారాజును ఓడించి మా భూభాగాన్ని మేము సంపాదించుకుంటాం సహాయం చేస్తావా స్నేహితుడుగా ఉన్నావు కాబట్టి బంధువుగా ఉన్నావు కాబట్టి అడుగుతున్నాను అని ఒక మనవి చేశాడు వెంటనే యహోషపాత అన్నాడు మాట మన ఇద్దరు మంచి స్నేహితులు కదా వియంకులం కదా కాబట్టి నా గుర్రాలు నీ గుర్రాలే నా సైన్యం నీదే కాబట్టి వెళ్దాం అయితే యుద్ధానికి వెళ్లే ముందు ఈ యహోషపతి ఆయన నిజమైన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి నిజమైన దేవుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి ఈ ఉత్తర దేశపు రాజైన అహాబ్ అనే వ్యక్తి విగ్రహ ఆరాధన చేసేటువంటి వ్యక్తి అంటే దేవుణ్ణి విడిచిపెట్టి తూరు సీదోను ప్రాంతాల నుంచి తీసుకుని రాబడినటువంటి విగ్రహాలను పూజించేటువంటి వ్యక్తి ఆ తూరు సిధోను ప్రాంతాలకు సంబంధించి విగ్రహారధన చేసేటువంటి వ్యక్తి అహాబు ఈ దేవుణ్ణి ఆరాధించేటువంటి ఈ యహోషపాతు విగ్రహారధన చేస్తున్నటువంటి ఈ అహాబు అనే వ్యక్తిని అన్నాడు యుద్ధానికి వెళ్దాం కాకపోతే యుద్ధంలో మనం మన ప్రణాళికలన్నీ మన ఆలోచనలన్నీ ప్లాన్స్ అన్ని ప్రయోగిస్తాం కానీ యుద్ధంలో గెలవడం అన్నది మన చేతుల్లో లేదు యుద్ధం మనం బలంగా చేయొచ్చు కానీ గెలవడం అన్నది మన చేతుల్లో లేదు యుద్ధ దినమునకు గుర్రమును కట్టుట కద్దు అలవాటు కానీ రక్షణ యహోవ ఆధీనం యుద్ధ దినానికి గుర్రాలను కట్టాలి రథాలను సిద్ధపరచాలి బల్లెల్ని ఈటల్ని విల్లుల్ని ఖడ్గాలని యుద్ధ సామాగ్రి అంతా సిద్ధపరచాలి ఇది ఆనవాయితీ కానీ రక్షణ యహోవా ఆధీనము ఎవరు గెలవాలి అన్నది దేవుని ఆధీనంలో ఉంటది కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళాలన్నా వద్దా అని ఒక మాట అడుగుదాం అని అన్నాడు యహోసపాతు అహాబుతో వెంటనే అహాబు అదెంత పని నా దగ్గర నాలుగు వందల మంది ప్రవక్తులు ఉన్నారు ఎంతమంది ఉన్నారంట నాలుగు వందల మంది ప్రవక్తులు ఉన్నారు అని వాళ్ళు పిలిపించాడు ఆరు వచ్చిన ఇస్రాయలు రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోద్లాదు మీదికి పోదునా పోకుందునా అని వారిని అడిగాను ఈ నాలుగు వందల మందిని ఆయనే డబ్బు ఇచ్చి భోజనం పెట్టి వారికి రూములు ఇచ్చి అంటే గదులు నిర్ణయించి భత్యం నిర్ణయించి పోషిస్తున్నాడు అంటే అహాబురాజు కింద వాళ్ళు యాజకత్వం చేస్తున్నారు పూజారులుగా ఉన్నారు వాళ్ళని అడిగాడు యుద్ధానికి వెళ్ళమంటారా వెళ్ళొద్దంటారా అప్పుడు వాళ్ళు అన్నారు యుద్ధము చేయుటకు రామోద్గిలాది మీదకి పోదునా పోకుందునా అని వారిని అడిగాను అందుకు యహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించను కనుక పొందని వారు చెప్పిరి కానీ యహోషపాతూ విచారణ చేయుటుకై వీరు తప్ప యహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను ఆ నాలుగు వందల మంది ముక్త కంఠంతో చెప్పిన మాట ఏంటంటే యుద్ధానికి వెళ్ళండి విజయం మీదే వీర విజయం మీరు గెలుస్తారు అన్నారు వీళ్ళు అయితే యహోషపాత అన్నాడు వీళ్ళు కాదు ప్రవక్తులు అంటే యహోవా ప్రవక్తులు ఎవరైనా ఉన్నారా నీ దేశంలో మరోసారి నీవు పోషిస్తున్నటువంటి వీళ్ళు కాదు నేను అడుగుతున్నది నిజదేవుని యహోవా ప్రవక్తలు ఎవరైనా నీ దేశంలో ఉన్నారా నాలుగు రోడ్ల కోడల దగ్గర దారి పక్కనే చిలక జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి వాడి చేతులు అంతో ఇంతో పెడితే పొగిడిందే పొగిడింది ఇక ఆ ముఖం చూడు ఆ వర్చసు చూడు ఆ అందం చూడు ఆ ముక్కు చూడు ఆహా ఓహో ఎందుకంటే మనం డబ్బు ఇచ్చాం కదా మంచి మాటలు చెప్పాలి సోది చెప్పించుకుంటూ ఉంటాం అలా వెళ్తూ ఉంటాం ఇలా చూసి అబ్బా ఆ ముక్కుదుడు రాజవైభోగం వెలిగిపోతుంది ముఖం అనగానే నేరుగా వెళ్ళి ఎదురు కూర్చుంటాం చెప్పండి ఇక నాలుగు వందల మంది ఆయన పెట్టే భోజనాన్ని తింటున్నారు కాబట్టి ఎంతసేపు దూపం వేయాలి ఆయనకి లేకపోతే భోజనం పెట్టడు ఏదైనా చెడ్డ మాట మాట్లాడితే మాట చెబితే భోజనం పెడతాడా ఉద్యోగం పోతుంది కాబట్టి ఆయనకు అనుకూలంగా చెప్పారు యుద్ధానికి వెళ్ళాం నీకు విజయం యహో చపాతి అన్నాడు యహోవా ప్రవక్తుల్లో ఎవరైనా ఇక్కడ ఉన్నారా డబ్బు కోసం మాట మార్చే వాళ్ళు కాదు కావాల్సింది ఇప్పుడు మనం వెళ్తుంది ఎక్కడికి పిక్నిక్ కాదు యుద్ధానికి వెళ్తున్నాం తేడాలు వస్తే ఇక్కడ మీద తలలు ఉండవు కాబట్టి ఇప్పుడు కావాల్సింది అబద్ధాలు కాదు అబద్ధాలతో ఓదార్చడం కాదు అబద్ధాలతో ధైర్యపరచడం కాదు ఇప్పుడు నిజం కావాలి మనం వెళ్తున్నది యుద్ధానికి తేడా వస్తే మెడ మీద తల మిగలదు ప్రాణంతో మిగలము వెళుతున్నది సరదాగా షికారు కాదు యుద్ధానికి నీవు డబ్బించి పోషిస్తున్నటువంటి వీళ్ళు కాదు కావాల్సింది నిజం చెప్పే వాళ్ళు కావాలి ఎవరు నిజం చెప్తారు అంటే నిజదేవుని ప్రవక్తులు ఎవరైనా ఉన్నారా యహోవా ప్రవక్తులు ఎవరైనా ఉన్నారా నీవిచ్చేటువంటి పది రూపాయలకు వంద రూపాయలకు వెయ్యి రూపాయలకు దాని కక్కుర్తుబడి నీ ముఖస్థుతి చేసేటువంటి అబద్ధాలు చెప్పి వీలుగా కావాల్సింది ఇప్పుడు నిజం చెప్పే ఎవరైనా దేవుని ప్రవక్తులు ఉన్నారా నీ దేశంలో ఆ మాట వినగానే అహాబు చెప్పిన సమాధానం ఎంత ప్రస్తుత సమాజానికి సరిపోయేటట్టుగా ఉందో చూడండి ఎనిమిదో వచ్చను అందుకు ఇస్రాయలు రాజు అహాబు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడు ఉన్నాడు ఉన్నాడు ఒకడు నిజం చెప్పేవాడు యహోవా ప్రవక్త ఒకడున్నాడు అయితే ఎందుకు ఆ వ్యక్తిని విలిపించలేదు అనంటే అతని ద్వారా మనము యహోవా యద్ద విచారణ చేయవచ్చును కానీ అతడు నన్ను గూర్చి మేలు కీడే ప్రకటించును కనుక అతని ఎందు నాకు ద్వేషము కలదని యహోషా అనగా ఇమ్లా కుమారుడైన మీకాయ అనే ఒక ప్రవక్త ఉన్నాడు అతడు యహోవా ప్రవక్త అని నాకు తెలుసు అయితే వచ్చిన సమస్య ఏంటంటే అతడు ఎప్పుడు నోరు తెరిచినా నాకు కీడే ప్రకటిస్తున్నాడు నాకేం ప్రకటిస్తున్నాడు కీడే ప్రకటిస్తున్నాడు కాబట్టి అతని మీద నాకు ద్వేషము కలదు ద్వేషం అంటే కోపం ఒక్క రోజైనా నోరు తెరిచి మంచి మాట చెప్పాడు ఒక్క రోజు చెప్పాలి ఎప్పుడు నోరు తెరిచినా సరే నాకు కీడునే ప్రకటిస్తున్నాడు కాబట్టి వాడి పేరు వింటేనే నాకు మహా చిరాకు అయిపోతుంది కోపం వస్తుంది కాబట్టి వాడిని నా దగ్గరికి రానివ్వలే అహాబ స్థానంలో ప్రస్తుత మన సమాజాన్ని పెట్టుకుంటే అహాబు స్థానంలో ప్రస్తుత మన సమాజాన్ని పెట్టుకుంటే మీకాయా స్థానంలో క్రైస్తవులను పెట్టుకుంటే లేదా ఏసుప్రవను పెట్టుకుంటే ప్రస్తుత సమాజం క్రైస్తవం మీద కత్తి నురుతుంది ఎందుకో తెలుసా ఈ క్రైస్తవులండి అది తెలుద్దంటారు ఇది తాగొద్దంటారు అక్కడికి వెళ్ళొద్దంటారు అది చేయొద్దంటారు ఇది చేయొద్దంటారు దాన్ని పాపం అంటారు దీన్ని పాపం అంటారు ఇవన్నీ చేయకపోతే ఇక జీవితం జీవితమేనా ఏదో కాటికి కాళ్ళు దాపుకున్నప్పుడు కాటికి పోయే ముందు భగవంతుడు అనుకుంటే సరిపోతుంది ఇప్పటి నుంచే దేవుని నమ్ముకోవాలన్నా కాటి కాలు చప్పేటప్పుడు ఏదో భగవంతుడు అంటే సరిపోతుంది కానీ ఇప్పటి నుంచే అది చేయొద్దు ఇది చేయొద్దు అందుకనే ఏసు ప్రభు అంటే కోపం అందరికీ పర్లేదులే సినిమా కేర్లు పర్లేదులే వ్యభిచారం చేయి పర్లేదులే జోదమాడు పర్లేదు అనలే ఆయన నీ కన్ను నిన్న అభ్యంతర పరిస్తే నీ కన్ను పీకి పడవేయి నీ చేయి నిన్న అభ్యంతర పరిస్తే దాన్ని నరికి పడవే నీ కాలు నిన్న అభ్యంతర పరిస్తే నరికి పడవే నీ శరీరాన్ని సైతం నరుక్కో తప్ప పాపాన్ని మాత్రం చేయకూడదు చివరికి నీ శరీరాన్ని సైతం నరుక్కో నేను సంతోషపడతాను కానీ పాపాన్ని చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి ఈయనంటే పడటంలే కొత్తగా కనిపిస్తున్నాడు కోపం వస్తుంది అందరికి ఏంటి యేసు ప్రభు ఇది ఎంటర్టైన్మెంట్ కదా ఇది ఎంజాయ్మెంట్ కదా ఇది టైం పాస్ కదా జీవితంలో ఇది కూడా ఉండకూడదా ప్రతిదాన్ని పాపం అంటాడు ఏంటి ఎంతకాలం బ్రతకాలి ఇలా అన్ని చప్పగా ఎలా బ్రతకాలి జీవితం అన్న తర్వాత కొంచెం సుఖపడాలి కదా దాన్ని మనం సుఖం అంటున్నాం బైబుల్ దాన్ని పాపం అంటుంది అందుకని యేసు ప్రభు నచ్చటం ప్రపంచానికి మీకాయ అనే ఒకడు ఉన్నాడు యహో ప్రవక్త నాకు తెలుసు కాకపోతే వాడు నోరు తెరిచిన ప్రతిసారి నాకు కీడు ప్రకటిస్తున్నాడు ఏం ప్రకటిస్తున్నాడు కీడు ప్రకటిస్తున్నాడు కాబట్టి వాడంటే నాకు పడదు వాడి మీద నాకు ద్వేషం ఉంది ఇదిగో ఈ నాలుగు వందల మంది ఉన్నారే ఎంత మంచోళ్ళు అంటే నా క్షేమాన్ని కోరుకుంటారు వీళ్ళు నా మేలును కోరుకుంటారు వీళ్ళు నేను ఏం చేసినా సరే పర్లేదులే మేము శాంతి చేస్తాం మేము దోషాన్ని మాపుతాం మేము నివృత్తి చేస్తాం మేమున్నా మేమున్నా నీవు డబ్బు మాత్రం పంపించు నీకు ఏ యాగం కావాలంటే ఆ యాగం చేస్తాం ఏ అభిషేకం కావాలంటే ఆ అభిషేకం చేస్తాం ఆ దోషాన్ని ఎలా తీసివేయాలో మేము తీసివేస్తాం దానికి సంబంధించిన ప్రతిదాన్ని ఏ గ్రహాన్ని ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేస్తాం ఆ దోషాలని తీసివేస్తాం మొత్తానికి నిన్ను మంచోడిగా చేస్తాం ఏం చేయాలి నీవు మేము అడిగింది మాకు పంపిస్తూ ఉండు నీవు ఏ పని చేసినా సరే బాధపడినక్కర్లా నేను పాపం చేస్తున్నాను నేను తప్పు చేస్తున్నాను అలాంటి మనసును పెట్టుకోకు చేస్తున్నది నువ్వు కాదు చేస్తున్నది నువ్వు కాదు అనుభవిస్తుంది వాడు అంతా ఆ భగవంతుడే అనేటట్టుగా ఈ నాలుగు వందల మంది చెబుతున్నారు ఈ మీకాయ ఉన్నాడే ముఖం మీద కడుగుతున్నాడు తప్పు నువ్వు చేస్తున్నది తప్పు కాబట్టి మీకాయ అంటే నచ్చట్లేదంట ఈ నాలుగు వందల మంది నా క్షేమాన్ని కోరుకుంటారు కాబట్టి నేను వీరి మీద ప్రేమ కలిగి ఉన్నాను కాబట్టి వీరిని పిలిపించాను ఎంత మందిని మనం ఆరాధిస్తున్నాము ఎంతమంది మనకు ఉన్నారు కాదు నిజం ఎంతకు నీ పక్షాన ఉందా నిజాన్ని నమ్మావా ఎంత మందిని నమ్మడం కాదు నిజాన్ని నమ్మావా లేదా వేమని అంటాడు తలుకు వెలుగు రాళ్ళు తట్టడేలా నిక్కమైన మంచి నేల మొక్కటి చాలదా మనం నమ్మవలసిన దేవుణ్ణా దేవుని పేరుతో చలామణిలో ఉన్నటువంటి కథలనా మనం నమ్మవలసింది దేవున్నా దేవుని పేరుతో ఉన్నటువంటి కథలన్న మనుషుల చమత్కార కల్పన వలన మలసబడిన వెండినైనను బంగారం నైనను రాతినైనను కొయ్యనైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు అని అంటాడు మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడినటువంటి కల్పించబడినటువంటి వాటిని దేవత్వం పోలి ఉన్నదని మనం తలంచకూడదు అని అపోసరాడైన పౌలు మాట్లాడతాడు ఒకసారి ఆకాశ వైపు కన్నులు ఎత్తి చూస్తే ఆ నక్షత్రాలను ఎవరు చేశారు ఆకాశాన్ని ఎవరు తయారు చేశారు ఈ భూమిని ఎవరు తయారు చేశారు ఇంత జంతుజాలాన్ని ఇంత మానవ సృష్టిని ఈ అద్భుతమైన ఈ ప్రపంచాన్ని కనిపించి కనిపించినటువంటి అద్భుతమైన ప్రపంచాన్ని ఎవరు చేసి ఉంటారు మనం నమ్ముతున్న దేవుళ్ళేనా అని యశా గ్రంథంలో యసా మాట్లాడతాడు ఆకాశ వైపు చూడండి వీటన్నిటిని ఎవడు బయలుదేర చేశాను అని మాట్లాడతాడు నీవు పుట్టించుకున్నటువంటి ఆ కథల్లో ఉన్నటువంటి పాత్రను ఒకసారి పైన చూడండి నీవు నమ్ముతున్నటువంటి ఆ కథ ఇంత ప్రపంచాన్ని చేసిందా అని అడుగుతాడు ఎసా గ్రంథంలో నాలుగు వందల మంది తెచ్చుకొని ఈయనకు ఏది ఉంటే అదే చెప్తారు వాళ్ళు ఎందుకని భోజనం పెట్టాడు డబ్బు ఇవ్వడు ఈ నాలుగు వందల మంది చెప్పి అబద్ధంతో సేద తీరుతున్నాడు మంచిదే మామూలు సమయంలో మంచిదే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ప్యాలెస్లో పడుకొని ఉన్నప్పుడు బంగ్లాలో పడుకున్నప్పుడు అబద్ధాలతో సేద తీరుతున్నామంటే మంచిదే ఇబ్బంది లేదు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి యుద్ధానికి అబద్ధాన్ని నమ్ముకొని పోతే తల ఉండదు ప్రాణం ఉండదు యుద్ధం అంటే ఎలా ఉంటుంది నెమలికలతో కొడతారా కత్తితో నరుకుతారు కదా యుద్ధంలో నెమలికలతో కొట్టరు కత్తితో నరుకుతారు ఇప్పుడు కావాల్సింది అబద్ధం కాదు నిజం మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి శరీరంలో ఏదో బలహీనతగా ఉంది హాస్పిటల్కి వెళ్ళారు మీ ఫ్యామిలీ డాక్టర్ అయినా మొత్తం పరీక్షలన్నీ చేశాడు ఎందుకమ్మా భయపడుతున్నావు ఎందుకు అలా భయపడుతున్నావు ఏమీ లేదు నీకు శరీరంలో కొంచెం ఒళ్ళు నొప్పులు ఉన్నాయి మాత్రలు రాయిస్తున్నాను ఈరోజు రేపు వేసుకో తగ్గిపోతుంది అని అన్నాడు ఏమీ లేదంటా అని ఇంటికి వచ్చావు ఆ మాత్రలు వేసుకున్నావు తగ్గలే మరలా వెళ్ళావు నా శరీరం ఏదో బాగులేదండి మీరు ఇచ్చిన మాత్రలు వేసుకున్నాను అయినా ఏదో తేడా కొడుతుంది మరల మాత్రలు ఇచ్చాడు తగ్గలే ఎందుకైనా మంచిది ఆ పక్కన ఇంకో డాక్టర్ ఉన్నాడు అక్కడికి వెళ్దామని ఆయన దగ్గరికి వెళ్ళావు ఆయన పరీక్షలు చేశాడు అమ్మ నీకు క్యాన్సర్ వచ్చింది అని అన్నాడు నీకు క్యాన్సర్ వచ్చింది అన్నాడు ఎవరిని నమ్ముతావు ఏం పర్లే ఒళ్ళు నొప్పులే అన్నటువంటి ఈయన నమ్ముతావా నీకు క్యాన్సర్ వచ్చింది అని చెప్పినటువంటి ఈయన నమ్ముతావా ఎవరిని నమ్ముతావు మరలా మొదటి డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు అక్కడికి వెళ్ళానండి ఆయన క్యాన్సర్ అంటున్నాడు అని అని చెప్పావు ఏ ఆయన మాటలు వెనుకు ఆయన అలాగే మాట్లాడతాడు భయపెడతాడు డబ్బు గుంజుకోవడానికి ఏంటో అన్నాడు నిజంగా నీకు ఆలోచన ఉంటే ఆలోచించు నొప్పులు అయితే ప్రాబ్లమే లేదు ఒకవేళ ఆయన చెప్పినట్టుగా క్యాన్సర్ అయితే నిర్ధారణ చేసుకోవద్దా కొట్టిపడేస్తావా ఒళ్ళు నొప్పులు అయితే ఇబ్బంది ఏమీ లేదు ఈ రోజు కాకపోయినా రేపు అయినా తగ్గుతాయి తగ్గకపోయినా ఇబ్బంది లేదు కానీ ఆయన చెప్పినట్టుగా క్యాన్సర్ అయితే అయితే నిర్ధారణ చేసుకోవద్దా నిర్ధారణ చేసుకోకుండానే ఈయన చెప్పినటువంటి మాటలు బట్టి సేత తీరుతావా క్యాన్సర్ కాదు అని నిరూపించేంత వరకు నిర్ధారణ జరిగేంత వరకు ప్రయత్నం చేస్తావు తెలివైన వ్యక్తివైతే తెలివైన వ్యక్తివైతే నాలుగు వందల మంది యుద్ధానికి వెళ్ళు నీకే విజయం అంటున్నారు ఇది ఒక సమాచారం ఇమ్లా కుమారుడైన మీకాయ నీవు యుద్ధానికి వెళ్తే చనిపోతావు నీవు యుద్ధానికి వెళ్తే చనిపోతావు అని అంటున్నాడు మీకు తెలివి ఉంటే ఆ మాటను కూడా ఆలోచించు ఎందుకు ఆ వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు నేను యుద్ధానికి వెళ్ళి చనిపోతానని చెప్పడం ద్వారా ఆ వ్యక్తికి ఏమైనా లాభం వస్తుందా లాభం రాదు సరికదా కదా నా బటులతో ఆ వ్యక్తికి ప్రాణహాని ఉంది నేను వాడికి ఒక్క రూపాయి డబ్బు ఇవ్వటంలే కానీ నేను చనిపోతానని చెబుతున్నాడు ఇది నిజమా కాదా నిర్ధారణ జరగాలి కదా ఇప్పుడు క్రైస్తవులు ఇంటింటికి వెళ్ళి పత్రికలు ఇస్తున్నారు అలా ఇవ్వడం ద్వారా పత్రిక తీసుకున్న వ్యక్తి మనకి తిరిగి వెయ్యి రూపాయలు డబ్బు ఇస్తున్నాడా మనం యేసు ప్రభు గురించి ఇంటింటికి వెళ్ళి చెబుతున్నాం సువార్త పేరుతో విన్న వాళ్ళు మనకేమైనా డబ్బులు ఇస్తున్నారా మనకేం పనులు లేవా ఎందుకని ఈ క్రైస్తవులు ఇంటింటికి వెళ్ళి ఏసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నారు మత ప్రచారం అనకండి ఎందుకు యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనం మేము ఎందుకు చెప్పలేకపోతున్నాం వాళ్ళు ఎందుకు చెబుతున్నారు ఎవరా యేసు ప్రభు కొంచెం కొంచెం ఆలోచన ఉంటే బైబిల్ తీసుకో చదువు మొత్తం అంతా యేసు ప్రభు తప్పని ఇక్కడ ఉంటే నీ చేసుకో ఏసుప్రభు రక్షకుడు ఆయన్ని కోసం ప్రాణం పెట్టాడు నీ పాపాలకు క్షమిస్తాడు ఆయన లేకపోతే నరకం వెళ్తాం ఆయనే నిజమైన దేవుడు అని క్రైస్తవులు చెబుతున్నారు కదా ఒకసారి బైబుల్ తీసుకో ఈ యేసుప్రభు ఎవరో చదువు చదివిన తర్వాత ఏసుప్రభు తప్పుపట్టు తర్వాత వదిలిపెట్టు ఏసుప్రభు గురించి ఆలోచించకుండా మాత్రం వద్దనకు ఒక డాక్టర్ క్యాన్సర్ అన్నాడు మరో డాక్టర్ ఒళ్ళనొప్పులు అన్నాడు క్యాన్సర్ అవునేమో ఒకవేళ క్యాన్సర్ నిజమైతే నొప్పులు అబద్ధమైన నిజమైన ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ క్యాన్సర్ నిజమైతే క్యాన్సర్ అనేది ప్రమాదకరం కదా ఈ ప్రపంచంలో ఇదేం పాపం కాదు ఇదేం తప్పు కాదు అని చెప్పేవి చాలా ఉన్నాయి ఒకే ఒక క్రైస్తవం మాత్రమే క్రైస్తవుడు మాత్రమే బైబిల్ పట్టుకున్నాడు మాత్రమే ఇది పాపం అని తెగేది చెబుతాడు ఈ బైబుల్ తప్పని నిరూపించు ఏసుప్రవణ్ తప్పని రూపించు అటు తర్వాత నీ పనిచేసు అంతేగాని ఆ మీకాయ అనే వ్యక్తి నాకు కీడు ప్రకటిస్తున్నాడు కాబట్టి అతన్ని నేను ద్వేషిస్తున్నాను అని కొట్టిపారేయకు ఒకవేళ అదే నిజమైతే ప్రాణం పోతుంది రెండు వార్తలు వినబడినప్పుడు రెండు వార్తల్ని ఆలోచించు వీళ్ళకి నీవు భోజనం పెడుతున్నా డబ్బు కాబట్టి వీళ్ళు నీకు అనుకూలంగానే చెబుతారు ఆ వ్యక్తికి ప్రాణహాని ఉన్నా సరే నీ దగ్గర నుంచి ఎలాంటి ఉపయోగం లేకున్నా సరే నీవు చనిపోతావని ఈ వ్యక్తి ప్రకటిస్తున్నాడు ఆలోచించి ఎందుకు దగ్గరకు పిలుచు కూర్చోబెట్టుకో చెప్పు మీకాయ ఎందుకు నేను చనిపోతానని ప్రకటిస్తున్నావు అని అంటే అప్పుడు చెబుతాడు ఎందుకంటే నీవు ఇసాయలీ దేవుడని యహోవాన్ని విడిచిపెట్టి తూరు సీదో ప్రాంతాల నుంచి విగ్రహాలను తెచ్చుకొని యహో ప్రవక్తల్ని తరిమి తరిమి చంపుతున్నావు విగ్రహారాధన చేస్తున్నావు అక్రమ సంపాదన సంపాదిస్తున్నావు అన్ని పాపాలు చేస్తున్నావు కాబట్టి దేవుణ్ణి చంపడానికి ప్రణాళిక రచిస్తున్నాడు దేవుణ్ణి చంపాలని చూస్తున్నాడు ఆ స్పాట్ ఏంటంటే రేపు జరిగేటువంటి సిరియా యుద్ధంలో నీవు చనిపోబోతున్నావు నిజమే మీకాయ నేను తప్పుడు ఉన్నే విగ్రహారధన చేశాను ప్రవక్తలను చంపాను మోసం చేశాను హత్యలు చేశాను ఆస్తులను సంపాదించుకున్నాను అన్ని పాపాలే ఇప్పుడు ఏం చేయమంటావు ఏం చేస్తావంటే మారు మనసు పొందు ప్రభువును క్షమాపణ వేడు చేసిన పాపాలన్నింటినీ ఆ అక్రమ సంపాదన తిరిగి వారికి ఇచ్చే ప్రభుతో సమాధాన పడు మొదట దేవునితో సమాధాన పడు అటు తర్వాత యుద్ధానికి వెళ్ళు నీకు విజయం వస్తుంది అని చెబుతాడు కదా ఆయన ఆయన పిలవలే ఆయన సంప్రదించలే యహో యహో ప్రభక్తులు ఒక్కడు కూడా ఇక్కడ లేడా ఉన్నాడు కాకపోతే వాడంటే నాకు పడదు ఈ రోజు కూడా క్రైస్తవ ప్రపంచానికి నిజం చెప్పే అంటే పడదు ఏం చేయాలి వచ్చినప్పటి నుంచి దేవిన ఆశీర్వాదము వాగ్దానము ఏంటేంటో చెప్పాలి లేనివన్నీ మీద గుమ్మరించాలి ఒక్కటి జరగదు క్రైస్తవ సభలు పేర్లు ఏంటో తెలుసా స్వస్థత మహాసభలు ఏంటి సభల పేర్లు ఈ సభలు కాదులేండి స్వస్థత మహాసభలు ఈ వేదిక ముఖంగా యావత్ క్రైస్తవ్యాన్ని ఏ క్రైస్తవ్యాన్ని స్వస్థత మహాసభలు జరిపిస్తున్నటువంటి క్రైస్తవ్యాన్ని సవాల్ చేస్తున్నారు నా తల్లిచ్చేస్తాను నిరూపిస్తే అపోస్తుల తరువాత ఇప్పటి వరకు కాళ్ళు లేని వాడికి కాళ్ళు వచ్చినట్టుగా చేతులు లేని వాడికి చేతులు వచ్చినట్టుగా ప్రాణం పోయిన వాడికి ప్రాణం వచ్చినట్టుగా కుష్ఠులోకి బాగైనట్టుగా కళ్ళు లేని వాడికి కళ్ళు వచ్చినట్టుగా చెవులు లేని వాడికి చెవులు వచ్చినట్టుగా మగవాడు మాట్లాడినట్టుగా రుజువు ఏదైనా ఉందా డ్రామా తప్ప ఏసు నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తే సంబంధించిన వాడు రక్షింపబడతా నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది ఆ కింద సూచక్రియలు ఉన్నాయి కదా బ్రదర్ ఉన్నాయి బ్రదర్ అవన్నీ అపోసలు చేశారు బ్రదర్ అపోసలు తర్వాత జరగలేదు బ్రదర్ తర్వాత అపోస్తులకే జరగలేదు బ్రదర్ వాక్యాన్ని స్థిరపరిచేవాడు దేవుడు నీవు ప్రకటించు వాక్యాన్ని స్థిరపరిచేవాడు దేవుడు వారు బయలుదేరి వాక్యం ప్రకటించరి ప్రకటించరీ ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచు ఉండెను అపోస్తుల కాలంలో మార్క్స్ వర్ చివరిలో ఉంటుంది మాట నా చెల్లెలు చనిపోతే చనిపోయిన రోజు రాత్రి మారు మనసు వచ్చింది అద్భుతం జరిగితే కాదు నా చెల్లెలు బ్రతకాలని ప్రార్థన చేశాను బ్రతకాలని ఏడ్చేడ్చి ప్రార్థన చేశాను చనిపోయింది చనిపోయిన రోజు రాత్రి మారు మనసు వచ్చింది బ్రతకితే సేవ చేస్తా అన్న బ్రతకపోయినా సేవ చేయించుకుంటా నీ చేత ఇది దేవుని కార్యం అంటే స్వస్థత మహాసభలను పెడతావు బీపీ మాత్రలు లేచుకొని వేదిక మీదకి వస్తావు స్వస్థత మహాసభలని టైటిల్ రాసి నీవు బీపీ టాబ్లెట్లు వేదిక వేదికెక్కుతావు ఎవడికి స్వస్థత చేద్దామని తమాషే కదా నేనేం మాట్లాడుతున్నాను అంటే ఇమ్లా కుమారుడైన కాయ ఏం ప్రకటిస్తున్నాడో దగ్గరికి పిలుచు కూర్చోబెట్టుకో స్పష్టంగా అడుగు నిజమా కాదా విచారించు నిజం చెబితే నచ్చదా నిజం చెబితే కోప్పడతావా నిజం చెబితే కుట్ర పెంచుకుంటావా ఈ నాలుగు వందల మంది అంట అన్ని మేలు ప్రకటిస్తున్నారంట కాబట్టి వీళ్ళంటే బాగా ఇష్టం అంటే ఈయనకి ఎందుకు ఇష్టం లేదు ఎందుకు మేలులు ప్రకటించరు నీవు వాళ్ళకి సమర్పించుకుంటున్నావు నీకు వాళ్ళు మేలులు కుమ్మరిస్తారు మీకాయ కాయ యహో ప్రవక్త ప్రాణం అయినా నిజమే మాట్లాడతాడు తర్వాత అరెస్ట్ చేయిస్తాడు ఈయన పాస్టర్ జాన్ పాల్ నిజంగా దేవుని సేవకుడు కాబట్టి దేవుడు ఏం చెప్పమన్నాడు అదే చెప్తాడు మనుషుల ముఖాన్ని చూడడు మనుషుల ముఖాన్ని లక్ష్య పెట్టాడు వాడు ఎంత పెద్దోడు ఎన్ని సంఘాలు కట్టాడు ఆ పేరు చివరిలో ఎన్ని డిగ్రీలు ఉన్నాయి ఈ తోకలన్నీ చూడడు వాక్యానికి కొడికి గానీ ఎడమకు గాని పోతే వెంటనే ఎర్ర స్కాన్ చేస్తాం అంతే అబద్ధం చెప్పే వాళ్ళను పోగేసుకొని వారిని నమ్ముకొని పరలోకం పోవాలని ప్రయాసపడుతున్నాం కుదరదు నాలుగు వందల మందిని ఎదురుగా పెట్టుకొని యుద్ధానికి వెళ్తాడంటే అబద్ధాన్ని నమ్ముకొని తల అంటవా తల నిలవబడుతుందంటవా నిలవబడతలా అబద్ధాన్ని నమ్ముకొని మనకు ఇరవై నాలుగు గంటలు మేలు ఆశీర్వాదాలు దైవెళ్ళు వాగ్దానాలు స్వస్థతలు ఒకటి జరగలే అబద్ధాలతో కడుపు నింపుకుంటున్నావు అబద్ధాలతో కడుపు నింపుకుంటున్నావు ఎవరికైనా చేయి విరిగింది అనుకో అన్న చేయి విరిగింది కదా ఆరు నెలలు ఓర్చుకో ఆరు నెలలు ఓర్చుకో అని అంటే నచ్చదు అలా కాకుండా నేను నీ కోసం ప్రార్థన చేస్తాను బ్రదర్ దేవుడు నీ విషయంలో కార్యం జరిగిస్తాడు ఏం జరిగిస్తాడు కార్యం రేపు పొద్దున్నే చేయి వస్తుందా ఆరు నెలలు పడుతుంది ఏము కట్టుకోవాలంటే ఆరు నెలలు పడుతుంది ఏము కట్టుకోవాలంటే ఇది చేదుగా ఉంది పర్లేదు బ్రదర్ ప్రార్థన చేస్తాను నీ కోసం దేవుడు కార్యం జరిగిస్తాడు ఈ అబద్ధం బాగుంటుంది నిజం కంటే అబద్ధముతో కడుపు నింపుకుంటూ అబద్ధాన్ని వాక్యం అనుకుంటూ అబద్ధాన్ని వాక్యం అనుకుంటూ పర్లోకాన్ని సిద్ధపడుతున్నారు ఇమ్లా కుమారుడైన మీకాయ నిజం చెబుతున్నాడు ప్రాణం పోతుందని వీళ్ళని పక్కన పెట్టు ఆయన పిలుచు ఎదురుగా కూర్చో ఏంటి విషయం కనుక్కో తర్వాత యుద్ధానికి వెళ్ళు అహాబ్ అన్నాడు ఇమ్లా కుమారుడైన మీకాయన ఒకడు ఉన్నాడు వాడు నోరు తెరిచిన ప్రతిసారి ఏం ప్రకటిస్తున్నాడంట కీడునే ప్రకటిస్తున్నాడంట ఏ మాకు చేత కదా గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఏటీఎం అకౌంట్ నెంబర్ రాసుకోవడం చేత కదా చేత కా కాదు దేవుడు ఇచ్చిన సత్యాన్ని చెప్పకపోతే నేను నరకమే విన్నటువంటి వాళ్ళు నరకమే దేవుడు ఇచ్చిన బాధ్యత మీరు సత్యం చెప్పండి ఎందుకు దేవుడు గ్రహింపించాడు అంటే ఎందుకు దేవుడు వెలిగింపించాడు అంటే చెప్పు చెప్పు ప్రపంచం కొట్టుకొని పోతుంది అబద్ధంలో నిజం చెప్పు అని అహాబు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు ఈ రోజు క్రైస్తవ సమాజం కూడా ఎలాంటి మనస్తత్వమే కలిగి ఉంది దగ్గరకు రారు వినరు ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు లేఖనమా కాదా అనవసరం వ్యక్తిని చూడగానే ఆ ఈ వ్యక్తి పలానా వ్యక్తిని విమర్శించాడు వద్దు వ్యక్తి ఇది తెలివి అనరు వచ్చి కూర్చు విను పూర్తిగా మీకాయ కీడు ప్రకటిస్తున్నాడ కాబట్టి ఆ వ్యక్తి నచ్చట్లేదంట కాదు పిలిపించు విను యహోషపాత అన్నాడు మీకాయను పిలిపించు ఇమీడియట్ గా మీకాయతో మాట్లాడాలి ఎందుకు కీడు ప్రకటిస్తున్నాడో మాట్లాడాలి ఇరవై రెండవ ధైర్ అంత మీద వచ్చాను మీకాయ ఇట్ల నేను యహోషపతి పిలిపించిన తర్వాత మీ కాయ చెబుతున్నాడు మీకాయ ఇట్లా నేను యహోవా సెలవిచ్చిన మాట ఆలకించము యహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వను ఎడవ పార్శివును నిలిచి ఉండుట నేను సూచితనే అహాబు రామోద్గిలాది మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించను యహోవా సెలవియగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండ్రే అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహోవాస్ అనేది నిలవబడి నేను అతన్ని ప్రేరేపించదును అనగా యోవ ఏ ప్రకారం నీవు అతను ప్రేరేపించదు అని అతను అడిగాను అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందనని చెప్పగా ఆయన నీవు అతను ప్రేరేపించి చేయమను పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చను మీకు ఆయన దర్శనంలో చూశాడు యుద్ధంలో ఏం జరగబోతుందో ఆ దర్శనం అంటే యహోవ ఉన్నాడంట ఆయన ఎదురుగా దూతులు ఉన్నారంట యహోవా అన్నాడు అహాబుని చంపాలి హాబుని చంపాలి ఎవడు ఆ వ్యక్తి చనిపోయేటట్టుగా కార్యం చేస్తాడు ఎవడు ఈ పనికి పూనుకుంటాడు అని ప్రకటన చేశాడంట ఇక్కడ మనం భూమి మీద బ్రతుకుతున్నామా మన గతి పరలోకంలో నియమించబడుతుందా పరలోకంలో నియమించబడుతుందా మనం అనుకుంటాం యాక్సిడెంట్ అండి ప్రమాదం అండి ప్రమాదం కాదు అక్కడ తీసుకుని వచ్చి అక్కడ కోల్చాలని ప్రణాళిక అక్కడ సిద్ధమైంది మనం తెలియకుండా చాలా నిజాలు మాట్లాడతాం ఎవరు తప్పించుకుంటారండి దేవుడు అక్కడ సిద్ధపరిచాడు అక్కడ పోయాడు ఎవరు తప్పించుకుంటారని మాట్లాడుతూ ఉంటాం కదా అహాబుని కోల్చాలి ఎవడు కూలుస్తాడు వెంటనే ఒక దూత వచ్చి ఒక మాట ఇంకో దూత వచ్చి ఇంకో మాట ఇలా చెప్తున్నారు ఇవన్నీ అంత సంతృప్తికరంగా లేవు ఒక దూత వచ్చింది అపవాది వచ్చింది అపవాది ఏముందంటే నేను అహాబుని కూలుస్తాను ఎలా కూలుస్తావు అంటే నేను అతడు పోషిస్తున్నటువంటి ఆ నాలుగు వందల మంది ప్రవక్తల నోట్లోకి వెళ్తాను అతడు పోషిస్తున్నటువంటి అతని ప్రవక్తలైన నాలుగు వందల మంది నోట్లోకి వెళ్తాను వెళ్ళి అతనికి అబద్ధం చెబుతాను ఏమని యుద్ధానికి వెళ్ళి విజయం సాధిస్తామని అబద్ధం చెబుతాను ఈ అబద్ధాన్ని నమ్మి యుద్ధానికి వెళ్తాడు కూలిపోతాడు దీనిని మీకాయ చూశాడు ఇస్రాయల్ రాజైన అహాబు యుద్ధానికి వెళ్ళి చనిపోవడం ఆయన చావు కోసం ఎంత ప్రణాళిక సిద్ధపరచబడిందో చూశాడు కాబట్టి అహాబు చనిపోవడం ఇష్టం లేదు కాబట్టి అహాబును ప్రేమించి ఏం చేసి అహాబును ప్రేమించి అహాబు ఇలాగే యుద్ధానికి వెళ్తే చనిపోతావు కాదు కాదు కూర్చో మోకరించు ప్రాధయపడు ప్రభును క్షమాపణ వేడు పశ్చాత్తడు పాపాన్ని సరిదిద్దుకో నీ క్రియలు మార్చుకో అటు తర్వాత యుద్ధానికి వెళ్ళి గెలుస్తావు ఎంతైనా నీవు నా రాజు కదా ఎంతైనా మన ఇద్దరిది ఒకే రాజ్యం కదా నీవు చనిపోవడం కాదు నాకు ఇష్టం నీ క్రియలు మార్చుకోవడం నాకు ఇష్టం ఇలాగే యుద్ధానికి వెళ్ళకు మోకరించు ప్రాధాయపడు క్షమాపణ వేడు ప్రభుత్వ సమాధానపడు పాపాలు క్షమించబడతాయి అటు తర్వాత వెళ్ళు అని చెప్పడానికి మీకాయ అంటున్నాడు అహాబు చనిపోతాడు అహాబు చనిపోతాడు అహాబు చనిపోతాడని ప్రకటిస్తున్నాడు అయితే ఈ మాట నచ్చలే అహాబుకి ఏ మాట నచ్చింది అబద్ధం నచ్చింది అబద్ధం నచ్చింది మనకు ఉండాలి కదా నేను నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నాను నేను చేసేవన్నీ పోరంబోకు పనులు నేను చేసేవన్నీ తప్పులు పాపాలు చేస్తున్నానే నాకెందుకు దేవుడు స్వస్థతని ఇస్తాడు నాకెందుకు దేవుడు మేలు చేస్తాడు నాకెందుకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు నాకెందుకు దేవుడు వాగ్దానం ఇస్తాడు అనే ఇంకిత జ్ఞానం మనకు అక్కర్లే ఉండనక్కర్లే ఎవరిని దేవుడు దీవిస్తాడు పాపం చేసేవాళ్ళన పాపం చేసేవాళ్ళ దేవుడు దీవిస్తే దేవుడు ఏమవుతాడు మంచోడవుతాడా తాగేవాడికి వెయ్యి రూపాయలు డబ్బిచ్చేవానికి ఏం చేస్తాడు వాడు బ్యాంకులో డిపాజిట్ చేస్తాడా తాగేవాడికి వెయ్యి రూపాయలు డబ్బిస్తే ఏం చేస్తాడు తాగుతాడు పాపం చేసే వాళ్ళను దేవుడు దీవించడు ఇలా సభలకు వచ్చేస్తే దీవెందు ఆశీర్వాదాలే కొంచమైనా మనకు ఆలోచన ఉండర్లేదా ఎందుకు దీవిస్తాడు జీవితం మారిందా జీవితం మారలేదు కదా నాలుగు వందల మంది విజయం అనగానే విజయం ఎలా వస్తుంది ఇలాంటి పాపాత్ముడికి విజయం వస్తుందా అనే ఇంకిత జ్ఞానం అహాబుకు లేదు ఏం చేశాడంటే ఈ మీకాయాను అరెస్ట్ చేయించి మత ప్రచారం చేస్తున్నాడని అరెస్ట్ చేయించి మీ కాయాను వేసి జైల్లో వేసి ఎలాగైతే మత ప్రచారం చేస్తున్నారని మతం మారుస్తున్నారని ఆ యేసు ప్రభు ప్రకటిస్తున్నారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి మమ్మల్ని అన్నారు మా దేవుళ్ళు అన్నారు ఏంటేంటో చెప్పి మొత్తానికి జైల్లో వేస్తున్నారు కదా క్రైస్తవు మీద కత్తి కడుతున్నారు కదా అలా జైల్లో వేసి యుద్ధానికి వెళ్ళాడు మనోడు ఎలా వెళ్ళాడు అంటే చూడండి ముప్పై వచ్చను ఇస్రాయలు రాజు నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించదును నీవైతే నీ వస్త్రం ధరించుకొని ప్రవేశించుమని యహోషపాతతో చెప్పి మారు వేషం వేసుకుని ముందు ప్రవేశించను నీవు చనిపోతావు అని చెప్పినటువంటి మీకాయను తీసుకుని వెళ్ళి జైల్లో వేశాడు పాపం చేస్తున్నా నరకానికి పోతారు ఏ శుభ్రం నమ్ముకోండి నీ పాపాలు క్షమించబడతాయి అని చెప్పిన క్రైస్తవుల్ని మత ప్రచారం పేరుతో అరెస్ట్ చేయిస్తున్నారు మనోళ్ళు గొప్ప వాళ్ళు ఇంత పనికిమాల పనిచేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు సావుకు సిద్ధమవుతున్నారు రేపు సత్యం తర్వాత ఏమి ఎదురవుతుంది మీకాయను అరెస్ట్ చేయించి యుద్ధానికి బయలుదేరాడు యుద్ధానికి వెళ్తూ యహోషపాత్ ఏం చెప్పాడు అంటే నాకు నాకెక్కడో తేడా కొడుతుంది నా నాలుగు వందల మంది ప్రవక్తలు ఏమన్నారంటే విజయం అన్నారు ఈ మేకాయ ఏమన్నాడంటే నేను చనిపోతానన్నాడు ఎక్కడో నాకు తేడా కొడుతుంది నేను మారువేషం వేసుకుంటా ఏం చేస్తాను నేను మారువేషం వేసుకుంటాను నీవు నీ వస్త్రాలు ధరించు రాజవస్త్రాలు ధరించు యుద్ధానికి వెళ్దాం నేను అతి సాధారణమైనటువంటి ఒక సైనికుడిగా యుద్ధంలోకి వస్తాను అప్పుడు నన్ను ఎవరు చంపుతారు నేను రూపాన్ని మార్చుకుంటాను అప్పుడు నన్ను ఎవరు చంపుతారు ఎవరు చంపలేరు కదా అలా మీకాయ మాటను నేను తప్పు మీకాయ మాటను తప్పని నిరూపిస్తాను ప్రపంచానికి మీ కాయ చెప్పింది అబద్ధం నిరూపిస్తాను మారు వేషం వేసుకున్నాడు యుద్ధానికి వెళ్ళాడు ముప్పై నాలుగు వచ్చిన పెమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువుగా అది ఇస్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలిను గనుక అతడు నాకు గాయమైనది రథము త్రిప్పి సైన్యములో ఉండే నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథ చెప్పను నాడు యుద్ధం బలముగా జరుగుతున్నప్పుడు రాజును శరీరంలో ఎదుట అతని రథం మీద నిలవబెట్టి అస్తమయమందు అతడు మరణమాయను తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను రథానికి అంచు ఉంటుందా అంచు నిండిపోయిందంట రథములో మడుగు కట్టెను వెళ్ళగానే ఒకడు గురి చూడకుండా గాల్లో వెల్లున్ విసిరాడంట గురి చూసా గురి చూడకుండా గురి చూడకుండానే గాల్లో విసిరేసాడంట గురి చూసి కొడితేనే తగలదు వీడు గురి చూడకుండా వేశాడంట సిరియా సైనికుడు వేస్తే అది గాలిలో లేచి ఎవరికి తగిలిందంట మారు యుద్ధానికి వెళ్ళినటువంటి అవును వేషాన్ని మార్చి ఎవరిని మోసం చేస్తావు ఇంతకి దేవుణ్ణ ఒళ్ళంత నామాలు వీక్కొని పరలోకానికి వెళ్తావా విచిత్రమైన వేషధారణ వేసుకొని స్వర్గానికి వెళ్తావా అడుక్కునే వాళ్ళు వస్తారు వీధిలోనికి వాళ్ళ వేషధారణ చూడగానే వింతగా అనిపిస్తుంది మనుషులు భయపడతారు పిల్లలు భయపడి బోన్ చేస్తారు ఆ వేషాన్ని చూసి దేవుడు కాదు ఏదో వస్త్రాలు వింతగా వేసుకొని మెడలో ఏంటో వేసుకొని ఒళ్ళంతా అవి పూసుకొని ఇవి పూసుకొని మనుషులను భయపెట్టొచ్చు పిల్లలు భోంచేస్తారు భయపడి పరలోకపు ద్వారాలు తెరుచుకో దేవుడు కావాల్సింది రూపం కాదు దేవుడు కావాల్సింది అంతరంగం మారు వేషం వేసుకుని యుద్ధానికి వెళ్ళాడు గురి చూడకుండా విల్లు విసిరాడు ఆ విల్లు నేరుగా వచ్చి ఎక్కడ తగిలిందంట కవచపు కీలు కవచపు కీలు ఎదకి ఎద కవచం వేసుకున్నాడు బాణం దిగబడదు విల్లు దిగబడదు భుజ కవచాలు వేసుకున్నాడు భుజంలో దిగబడదు అది ఎక్కడ దూరిందంట కవచపు కీలు మధ్య దిగబడిందంట ఈ భుజ కవచానికి ఈ ఎద కవచానికి మధ్యలో సందు ఉంటుంది కదలడానికి ఆ సందులో దిగబడి గుండెల్లోకి వెళ్ళిందంటది గురి చూడకుండా విసిరాడు గురి చూడకుండా గాల్లో లేచినటువంటి బాణానికి దారి ఎవరు చూపించారు దేవుడు చూపించాడు ఏ దేవుడు మీ కాయాకు ఏ దేవుడు అయితే దర్శనం చూపించాడు రేపు పోతాడు అహాబని ఆ దేవుడు ఆ బాణాన్ని తీసుకుని వచ్చి ఎక్కడ తీసుకొచ్చాడు ఇక్కడ కాదు ఇక్కడ ఒకవేళ దిగబడి ఉన్నా సరే కొంచెం లోపలికి వెళ్ళేది పై పైన గాయంతో బయటపడి ఉండేవాడు కవచపు కీలు మధ్య దిగబడి గుండె లోనికి వెళ్తే అలాగే ఒరిగాడు మారు వేషం వేసుకుని సైనికుల్ని మోసం చేయొచ్చు దేవుణ్ణి కాదు మేకాయాకు ప్రవచనాన్ని ఇచ్చింది దేవుడు నిన్ను చంపడానికే యుద్ధ తీసుకొని తీసుకుని వచ్చాడు మారు వేషం వేసుకుని మరణాన్ని తప్పించుకుంటావా భక్తుని వేషంలో సమాజాన్ని మోసం చేయవచ్చు ఎవరెవరుకో ఏ అబద్ధాలు చెప్పి లాభం సంపాదించవచ్చు ఈ లోకంలో అబద్ధంతో పరలోకానికి వెళ్ళలేము గుండెల్లో దిగుబడితే అలానే కూలిపోయి సాయంకాలం ప్రాణం పోయిందంట ఉదయం దిగుబడితే గుండెల్లో ఎప్పుడు ప్రాణం పోయింది గుండెల్లో ఉన్న రక్తం అంతా రథంలోనికి వచ్చి రథం మడుగు గట్టింది ఆ మడుగులో పడి చచ్చాడు ఆహాబో ఉదయం గుండెల్లో బల్యం దిగుబడింది కదా మీరు రాజు కదా ఇలాగే ఉండండి రథం మీద మేము యుద్ధం చేస్తాం నిలవబెట్టారు రాజుగా నిలబడుకున్నాడు గుండెల్లో బల్యం ఉంది ఒక్కో క్షణం నరకం ఒక్కో క్షణం నరకం గుండెల్లో బల్యం ఉంటే ఒక్కో క్షణం ఎలా గడుస్తుంది అప్పుడప్పుడు గ్యాస్ట్రబుల్ నొప్పి వస్తుంది కొంతమందికి ఊపిరి పీల్చుకోలేరు శ్వాస పీల్చుకోలేరు పట్టుకుంటది ఇక్కడ కదా గ్యాస్ట్రబుల్ నొప్పి వచ్చినప్పుడే పట్టుకున్నప్పుడే ఊపిరి పీల్చుకోవడం కష్టమైతే గుండెల్లోనికి బల్లి వెళ్తే సాయంత్రం దాకా ఆ గుండె కొట్టుకుంటూ ఉంటే ఒక్కో క్షణం నరకం కాదా అప్పుడు ఇదంతా చూసినటువంటి ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఎందుకు నీకు ఈ గతి పట్టింది అని అడిగితే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా ఇమ్లా కుమారుడైన మీకాయ ఎంత స్పష్టంగా చెప్పినా సరే నాకు అర్థం కాలే నాకు అర్థం కాలే ఇమ్లా కుమారుడైన మీ కాయ గోడార్థాలతో చెప్పలే స్పష్టంగా దర్శనం ఏంటి నా బ్రతకేంటి స్పష్టంగా చెప్పాడు నాకు అర్థం కాలే ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి క్షణం నరకం అనుభవించాడు నరకం అనుభవించాడు మడుగు కట్టింది రథం అంతా ఆ మడుగులో పడి చచ్చాడు ఈ చావుకి కారణం ఎవరు అహాబే ఈ చావుకి కారణం ఎవరు అహావుకి ఇంకెలా చెప్పి ఉంటే అర్థమై ఉండేది మీకాయ చెప్పినట్టు చెబితే అర్థం కాలే ఇంకెలా చెప్పి ఉంటే అర్థమయ్యేది ఈ రోజు ప్రపంచానికి ఇంకెలా చెబితే అర్థమవుతుంది ప్రభు గురించి ప్రభు ఇలా ఉంటాడు శిలవుల మీద రక్తాలు గార్చుకుంటూ ఉంటాడు తల మీద కిరీటం చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకులు ఒళ్ళంతా గాయాలు రక్తం గార్చుకుంటూ అలా వేలాడుతూ ఉంటాడు ఎందుకు అలా చనిపోయాడు అంటే వచ్చే సమాధానం ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ప్రేమించి ఆయన ప్రాణం పెట్టాడు నీవు చేసిన పాపానికి ఆయన ప్రాణం పెట్టాడు ఆయన దగ్గరికి వస్తేనే పాప క్షమాపణ ఆయన దగ్గరికి రాకపోతే నీ గతి ఎంతకంటే దానింగా ఉంటుంది నరకంలో అనే కదా దాని అర్థం ఏసుప్రభు శిరువు దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏం అర్థం అవుతుందంటే నేను చేసిన పాపం అది ఆయన చేసిన పాపం కాదు నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమకు చిహ్నం అది గుర్తుంది మూడు నా పాపాన్ని ఆయన చెంత ఒప్పుకోకపోతే అలాంటి గతి నాకు పట్టబోతుంది ఒకటి ఆయన సెలవును చూసినప్పుడు నాకు నా పాపం అర్థం కావాలి రెండు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం కావాలి మూడు ఆ ప్రేమను నేను స్వీకరించకపోతే నా గతి ఏం కాబోతుందో నాకు అర్థం కావాలి కానీ ప్రపంచానికి ఏం అర్థమైంది తెలుసా మూడు మేకులు వీక్కోలేకపోయాడంట ఆయనేం దేవుడు అండి మూడు మేగులు వీక్ో లేకపోయాడంట ఆయనేం దేవుడు అండి ఇదే అర్థమైంది ఇదే అర్థం చేసుకున్నావు అదే అర్థం అవుతుంది తనంతా గురికించుకొని చివరిలో పిలక పెట్టుకుంటే నీ బొత్తుకి అలాగే అర్థం అవుతుంది ఇంకేం అర్థం కాదు మూడు మేకలు పీక్కోవడానికి కదా ఆయన ఎక్కింది మూడు మేకుల మధ్య వేలాడడానికి ఎందుకంటే తమరు గారు చేసినటువంటి పాపాలు మనం చేసిన పాపాలు మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని శిలువును ఎక్కాడు ఆయన పీక్కోవడానికి అది ఎక్కింది యేసు బ్రహుని ఎదుక్కుంటూ వచ్చారు గెచ్చమని తోటలోనికి నజరేడనే యేసు ఎవరు ఇక్కడ యేసు నేరుగా వచ్చాడు ఎవరు వెదుగుతున్నారు యేసుని నేనే ఎదురెల్లి నేనే అన్నాడు భయపడా వచ్చిందే ప్రాణం పెట్టడానికి వచ్చిందే ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి అందరు ఈ లోకానికి ఎందుకు వస్తారంటే బ్రతకడానికి వస్తారు చివర చచ్చిపోతారు యేసు ఎందుకు వచ్చాడు అంటే చావడానికే వచ్చాడు ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఈ లోకానికి యశాగ్రంథం యాభై మూడులో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మన పాపపు గాయాలకి స్వస్థత గొర్రె వలె వధించబడ్డానికి వెళ్ళాడైనా బొచ్చు కత్తిరించు అని గొర్రె పిల్ల ఎలా మౌనం ఉంటుంది అలా మౌనం వహించాడు ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడ్డాడు అతడు మరణం అయినప్పుడు భక్తిహీనలతో అతనికి సమాధి నియమించబడిను యేసుప్రభు రాకముందే యేసు ఎందుకు చనిపోతాడు యశ్ చెప్పాడు ఈరోజు అంటున్నారు మూడు మేకులు పీకోలేకపోయాడు అంటే యేసు ప్రభు ఇది అర్థం చేసుకున్నారు ఇది అర్థమైంది ఆ రోజు అహాబుకి ఎంత అర్థమైందో మీకాయ చెబుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతే అర్థమైంది ఇలాంటి మూర్ఖత్వాన్ని పెట్టుకొని మరణానికి సిద్ధపడుతున్నావు ఏంటి పరిస్థితి ఇంకెలా చెప్పి ఉంటే అహాబుకు అర్థమై ఉండేది అహాబు నువ్వు చనిపోతున్నావు అని ఇలా కాకుండా ఇంకెలా చెబితే అర్థమవుతుంది ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారి దిక్కు ఆయన రక్షకుడిని ఇంకెలా చెబితే అర్థమవుతుంది ఆయన శిలువు మీద ప్రాణం పెడితే ఆ శిలువుని ఎగతాలు చేస్తున్నావే ఇంకెలా చెప్పాలి నీకు యేసు ప్రభు గురించి చివరిగా యేసు ప్రభు గురించి అపోయిన పౌలు ప్రకటిస్తూ కొరింతీయులతో ఆయన చెప్పినటువంటి మాట ఎంత అద్భుతం చూడండి రెండవ కొరింతి పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో నేను చదువుతున్నాను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొన ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను సువార్త అంటే ఏంటి సమాధాన వాక్యము ఏలైనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక ఈ ప్రపంచ అపరాధాలను మన మీద మోపకుండా మన అపరాధాలని ఆయన మీద మోపి మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిను వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొన ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతెగునట్లు పాప మెరుగొని ఆయనను మన కోసం పాపముగా చేసను ప్రమైన ఏసుక్రీస్తువులో ఎందుకు వేలాడుతున్నాడు అంటే పాప మెరుగొని ఆయనను మన కోసం పాపముగా చేసను యేసు ప్రభు పాపాన్ని బట్టి కాదు ఆయన శిలువులో వేలాడుతున్నది మన పాపాన్ని బట్టి ఆయన శిలువులో వేలాడుతున్నాడు ఈ రోజు ప్రపంచానికి అర్థమైంది ప్రపంచానికి వదిలిపెట్టేస్తే అర్థమైంది క్రైస్తవులుగా ఎంతమంది యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రభున్ను క్షమించడం ఏం చేసిన పాపాలకి అని పశ్చాత్తాపడుతున్నాం ఒక్కసారి మారు మనసు పొందితే పశ్చాత్తాపడితే మరోసారి పాపం జరగదు మనం పొందిన పశ్చాత్తాపం నిజమైతే మారు మనసు నిజమైతే ఆ మారు మనసు మరోసారి పాపం జరగకుండా నివారిస్తుంది మనం మారు మనసు పొందింది అబద్ధమైతే పదే పదే అదే పాపానికి వెళ్తాం ఈ రోజు క్రైస్తవ్యానికి అర్థం కాలే బయట వాళ్ళకి అర్థం కాలే ఇంకెలా చెప్పాలి యేసు ప్రభు గురించి ఇంక ఎంతసేపు చెప్పాలి ఎలా చెప్పాలి మీకాయ ఇంకెలా చెప్పి ఉంటే అహాబుకు అర్థమై ఉండేది ఇంకెలా చెబితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మనకు అర్థమవుతుంది సమాజానికి అర్థమవుతుంది సమాజానికి అర్థం కాలే కొంచెం పక్కన పెడదాం మనకు అర్థమయ్యాడు ఏసుప్రభు అర్థమైతే మనం మరల ఎందుకు పాపం చేస్తున్నాం ఒక దైవజనుడు ఒక పోలికి చెప్పాడు దీన్ని చెప్పిన బుగి చేస్తాను నేను మీ నాన్న ఇరువురు సాయంకాలం పూట అలా బజార్లో వెళ్తున్నారు వెళ్తూ ఉంటే అనుకోకుండా ఎదురుగా ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పిడిబాకు తీసుకొని మీ నాన్న గుండెల్లో పొడిచాడు మీ నాన్న నీ కళ్ళెదురుగానే గిల గిల కొట్టుకొని సరిపోయాడు చూసావు ఇదంతా మీ నాన్న పాతి పెట్టేశావు మరుసటి రోజు ఒంటరిగా అలా వెళ్తున్నావు ఎవడైతే పిడిబాకుతో మీ నాన్న గుండెల్లో పొడిచాడో వాడే నీ దగ్గరకు వచ్చి భుజం మీద చేవేసి పదరా అలా ఛాయ్ తాగుతూ మాట్లాడుకుందాం అన్నాడు వెళ్ళి తాగుతావా వెళ్ళి తాగుతావా అన్నాడు తాగుతామా ఎందుకు తాగం వాడు మన నాన్నని పిడిబాకుతో గుండెల్లో పొడిచి మన నాన్న మరణానికి కారణమైన వాడు కదా వానితో స్నేహం చేస్తావా చేయం కదా మరి ప్రభుని యేసుక్రీస్తుని వారి వేలాడడానికి కారణం ఎవరు మనం చేసిన పాపం కాదా మన దోషాలు మన అతిక్రమాలు కాదా మన రహస్య పాపాలు కాదా మరి అయితే ఆయన శిలువులో ప్రాణం పెట్టిన తరువాత కూడా మరలా అదే పాపంతో సావాసం చేస్తున్నామంటే ఏసు ప్రభు ప్రాణత్యాగం మనకి ఏం అర్థమైంది ఇంకెలా చెప్పి ఉంటే అహాబు బ్రతికుండేవాడు ఇంకెలా చెబితే యేసు ప్రభు గురించి మనకు అర్థమవుతుంది ఇంకెలా చెబితే యేసు ప్రభు గురించి ప్రపంచానికి అర్థమవుతుంది యేసు ప్రభు గురించి చాలా స్పష్టంగా ప్రకటించబడుతుంది యేసు ప్రభు పాపుల రక్షకుడు ఆయన నిజమైన దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఇది మత ప్రచారం కాదు మనం కళ్ళు మూసిన తర్వాత ప్రత్యక్షంగాబోయేటువంటి నిజం సత్యం ఇది మత ప్రచారం కాదు ఇది మనం కళ్ళు మూసిన తర్వాత కళ్ళెదురుగా ప్రత్యక్షంగాబోయేటువంటి సత్యం ఇదే నిజమేదే ఈ భూమి మీద మరణిస్తున్న వారు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి కాదు నరకానికి వెళ్తున్నది ప్రభున యేసుక్రీస్తు వారి క్షమాపణను అంగీకరించిన కారణం చేత నరకానికి వెళ్తున్నారు మరోసారి చెబుతున్నాను ఎవరైతే మరణిస్తున్నారో నరకానికి వెళ్తున్నారో వాళ్ళు చేసిన పాపాలను బట్టి కాదు ప్రభైన యేసుక్రీస్తు వారి క్షమాపణను నిరాకరించిన కారణం చేత నరకానికి వెళ్తారు కాబట్టి అహాబు ఆ రోజు అర్థం చేసుకోలే ప్రాణం పోగొట్టుకున్నాడు ఈరోజు నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు యేసుప్రభు నీకు అర్థమయ్యాడా యేసుప్రభు ఎందుకు ప్రాణం పెట్టాడంటే నీ పాపాన్ని క్షమించడానికి నిన్ను కొత్త సృష్టిగా చేయడానికి నిన్ను నూతనంగా మార్చడానికి నీ జీవితాన్ని రూపాంతరం చెందించడానికి నీవు గనక నేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చి మరలా పాపం చేస్తే ఇంకెలా చెబితే యేసుప్రభు ప్రాణ త్యాగం నీకు అర్థమవుతుంది అహాబు మూర్ఖంగా వెళ్ళాడు ప్రాణం పోగొట్టుకున్నాడు మనం ఎంత సువార్త విన్న తర్వాత కూడా మరల పాపానికి వెళ్తే మనకి ఇంకెలా చెబితే అర్థమవుతుంది అహాబుకు పట్టిన గతి మనకు పట్టక ముందే క్షమాపణ వేడుదాం మన పాపాలు ఒప్పుకుందాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సెలువును ప్రతి క్షణం మన జీవితంలో గౌరవిస్తూ బ్రతుకుదాం ఇది మత ప్రచారం కాదు మన భవిష్యత్తు ఇంతవరకు ప్రకటించబడింది అహాబు వినలే మనం విందాం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం దేవుడి వాక్యాన్ని గాక ఆమెన్